నేటికి నేటి ఈ హిస్టరీ చెప్పని మృత్యు వెనుక మిస్టరీ సాధారణంగా ఈ అంశంపై మహాసభలు కూడా జరగటం జరిగినవి దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా దీనిపై ఒక అవగాహన అనేది తప్పనిసరిగా ఉండి ఉంటుంది సరే ఏదేమైనా మరి లెసన్ కనుక సిలబస్ను అనుసరించిన పాఠం కనుక దీన్ని మనం చెప్పుకోవాలి పాఠంగా బయటికి వెళ్ళి ప్రకటించే ప్రతి ఒక్కరు కూడా దీనిని చక్కగా నోట్ చేసుకొని మన ప్రాంతాలలో ఇంకా మనకి కలిగిన అనుభవాలను మనకి కలిగినటువంటి తెలిసిన విషయాలను పాఠాన్ని పాఠంలో మరి యాడ్ చేసి ఉన్నతంగా ప్రతి మనిషికి ప్రారంభంగా మొట్టమొదటిగా తెలియవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ పాఠంలో ఉంది అందుకే ఏది మొదటిగా ము మానవునికి సభ్య సమాజానికి చాలా అవసరమైనదో వాటన్నిటిని కూడా మహాసభల పేరిట ప్రకటించటం చెప్పటం జరుగుతుంది అలాంటి విషయంలోనే ఇదొకటి ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని వల్లరా మరి మరణం గురించి మనిషి ఆలోచించటం లేదు పుట్టిన దగ్గర నుంచి మరణించేంతవరకు కూడా అరవై సంవత్సరాల జీవితాన్ని ఈ శరీరాన్ని ఎలా సంరక్షించుకోవాలని మనిషి తాపత్రయపడుతూ చిన్నపిల్లలు దగ్గర నుంచి కూడా ఏదో ఒక పనిలో మనిషి ప్రావీణ్యత సంపాదించి తద్వారా జీవనాన్ని కొనసాగించాలని ప్రతి మనిషి ఆలోచిస్తుంటాడు అందుకే ఈరోజు సమాజంలో అనేక మంది బాల కార్మికులుగా చేరిపోతున్నారంటే బ్రతుకు పట్ల వారికి ఉన్న ఆలోచన అరవై సంవత్సరాల ఈ బ్రతుకుల వారికి ఉన్న ఆలోచన అరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని ఎవరు ఆలోచించటం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా అందుకే మనం బాగా ఆలోచించాలి ఏదైతే సమాజం ఆలోచించటం మానేసిందో మనిషి మనసులోకి ఏ ఆలోచన అయితే కలగటం లేదో దానిని మానవ మ మనసులో మానవ మేధస్సులో ఏదైతే పుట్టలేదో దానినే మనిషి యొక్క మనసులోనికి చొప్పించాలి అనేదే మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియమని దేవుని వల్లరా అందుకే మరి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎన్నో స్కూల్స్ ఉన్నప్పటికీ ఎన్నో కళాశాలలు ఉన్నప్పటికీ ఎన్నో యూనివర్సిటీలు ఉన్నప్పటికీ ఎంతోమంది కవులు ఉన్నప్పటికీ మేధావులు అనుకున్న వారు పండితులు ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాసినప్పటికీ ఏ ఒక్కరి ఏ ఒక్కరు కూడా చెప్పనిది ఏ ఒక్కరు కూడా సమాజానికి తెలియనిది అది బైబిల్లో దేవుడు మాత్రమే ఈ లోకానికి నేర్పించే పాఠాలు కాబట్టి ప్రేమ వాళ్ళరా అందులో ప్రాముఖ్యమైన పాఠమే అందుకే నేటికి హిస్టరీ కూడా చెప్పని మృత్యు వెనుక మిస్టరీ విచిత్రం ఏంటంటే చిత్రం ఏంటంటే అరవై సంవత్సరాల ఈ ఆయుష్ కాలంలో మనిషి ఈ ప్రకృతిలో కంటికి కనిపించినది ఏ దేనిని గురించి కూడా ఆలోచించకుండా విడిచిపెట్టింది లేదండి కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందనేది మాత్రం ఎప్పుడు మనిషి ఆలోచించడం ఆలోచించడం కానీ మనిషి ఈ మనిషి తరచుగా తరచు చూస్తున్నది కానివ్వండి చదువుతున్నది కానివ్వండి వింటున్నది కానీ ఇవే ఏవైతే ఎక్కువగా వింటున్నాడో ఏవైతే ఎక్కువగా చూస్తున్నాడో ఏవైతే ఎక్కువగా చేస్తున్నాడో వీటి గురించే మనిషి ఆలోచించిన బుద్ధిగా మనేశాడు ప్రియులారా అసలు ఇంతకీ మరి మరణం తర్వాత మనిషి పరిస్థితి ఏంటి ఇవన్నీ మనం ఆలోచించాలి సాధారణంగా సమాజంలో మూడు రకాలైనటువంటి మనోభావాలు భావాలు కలిగిన వ్యక్తులను మనం చూస్తుంటాం ఉదాహరణకి కొంతమంది మరి మరణం తర్వాత ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తే చాలామంది ఏమంటారు అంటే మరణించిన తర్వాత ఇంకేముంది ఎప్పుడు మనం వింటున్న డైలాగులు ఇవన్నీ మరణించిన తర్వాత ఏముంది గాలి గాలి అయిపోతుంది దూలి దూలి అయిపోతుంది శరీరమేమో మట్టి మన్ను మన్నులో కలిసిపోతుంది అంటారు ఎందుకంటే దేవుని నమ్మని వారు నాస్తికులైన వారు అంతే కదండి ఎవరు ఎవరికైతే దేవుని మీద నమ్మకం లేదో వాడే నాస్తికుడు ఎవరికైతే దేవుని మీద నమ్మకం లేదో వాడే నాస్తికుడు అప్పుడు నాస్తికుడు దేవుడు లేననుకునేవాడికి ఇదే భావన ఇంకేముంది గాలి గాలి అయిపోతుంది మన్ను మన్ను అయిపోతుంది మనం చూస్తున్నాం కదా ఇంకేముంది అనుకున్నాడు ఇకపోతే మరొక తెగవారు ఉన్నారు మరొక తెగవారు ఎవరు జ్యోతిష్యులు కానివ్వండి మరి మా మంత్రతంత్రాలు చేసేవాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ ఏమో వీళ్ళ వీళ్ళు సమాజానికి ఏమని నేర్పిస్తున్నారు ఏమని బోధిస్తున్నారు అంటే ఇదిగో మనిషి మరణించిన తర్వాత ఈ భూమి మీద అరవై సంవత్సరాల జీవితకాలం మనిషి సరిపోలేదు కనుక ఈ జీవితంలో తను అనుకున్నవన్నీ నెరవేరలేదు కనుక కాబట్టి తన ఆశలు చావలేదు కనుక మరణించిన తర్వాత ఇదిగో ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు ఈ మధ్య కాలంలో మా మేమున్న ప్రాంతంలో ఒక ఇంట్లో పిల్లలు మొదలుకొని అందరికీ ఆరోగ్యం బాగలేదండి ఆరోగ్యం బాగలేదు అందుకంటే వాతావరణంలో చేంజ్ వచ్చింది మార్పు వచ్చింది అప్పుడు ఒక జ్యోతిష్యుడు ఒక మంత ఒక అతను అక్కడికి వచ్చాడు మా జ్యోతిష్కుడు లాంటి వాడు అంటే మంత్రాలు చేసేవాడు అనమాట మాంత్రికుడు మాంత్రికుడు వచ్చాడు అతను వచ్చి వైద్యుడు అక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే ఇదిగో మీకు మరి మీ ఇంటి చుట్టూనే ఇదిగో సా మరి సాతాను శక్తులు కొన్ని తిరుగుతున్నాయి కాబట్టి అందుకే మరి మీ ఇంట్లో ఎవరో చచ్చిపోయారు కదా వాళ్ళు వారి ఆశలు ఇంకా చావలేదు వారికి మీ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు ఇంకా ఆశలు చావక కాబట్టి అందుకే మీ ఇంట్లో కూడా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పాడు ఇప్పుడు వీళ్ళు నమ్మేశారు వీళ్ళు నమ్మేశారు ఎందుకంటే చూస్తుంటే వాస్తవం అనిపిస్తుంది వాతావరణంలో మార్పు సరిగ్గా ఇంట్లో అందరికీ కూడా జ్వరాలు పెద్ద 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 జబ్బులు కూడా కదండి ఏ జ్వరాలు చిన్ని చిన్నవి అనమాట ఇలా నమ్మటం ఇకపోతే ఇలా మనిషిని ఆలోచింపజేసి సమాజంలో మనిషికున్నటువంటి మరి మనసును అండి వారి యొక్క తెలియని తత్వాన్ని క్యాచ్ చేసుకొని మరి కోట్ల రూపాయలు సంపాదించుకునే మాంత్రికులు మాయగలు చాలామంది ఉన్నారు వీళ్ళు ఏమంటారంటే మనిషికి ఆశలు చావలేదు కనుక ఇదిగో మరి దయ్యాలై మరి మనుషుల చుట్టూ ఇంటి చుట్టూనే తిరుగుతుంటారు ఉన్న ప్రాంతంలోనే నేర్పించారు ఇవి చాలామంది నమ్ముతున్నారు వారికి మరి అలాంటి భావాలు కలిగి మోసపోతున్నారు మరొక తెగవారు ఉన్నారు మరొక తెగవారు మరి ఎవరైనా బాబాలను కానివ్వండి హిందూ బాబాలు చాలామంది ఉన్నారు అండి వీళ్ళ వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందని వీళ్ళ అభిప్రాయాలు సమాజానికి ఎలా చెప్తారో తెలుసా అండి ఏమండి ఇదిగో మనిషి ఈ లోకంలో పుట్టాడు ఎన్నో పాపాలు చేస్తున్నాడు కాబట్టి మనిషికి ఒక జన్మ కాదు ఏడేడు జన్మలు ఉన్నాయి ఏడేడు జన్మల బంధం మనిషిది ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి మరి చూపిస్తున్నటువంటి సీరియల్స్ దగ్గర మొదలుకొని సినిమాల వరకు కూడా మరి వస్తున్నటువంటి కథా వస్తువు దీని అంతటిని గురించి ఆలోచించ చూపిస్తున్నటువంటి సందర్భాలను అన్నిటిని బట్టి కూడా మనిషికి ఒక జన్మ కాదు మనిషికి ఏడేడు జన్మలు ఉన్నాయి ఇదిగో ఎన్నో జన్మల అవతారం మనిషి ఎత్తాలి ఎన్నో ఈ జన్మలన్నిటిల్లో కూడా మనిషి చేసిన కర్మ కొద్దీ వారి కర్మఫలాల కొద్దీ మనిషి ఇదిగో మరణించిన తర్వాత మరి పుణ్యం చేసిన వాడైతే పుణ్యం చేసిన వాడైతే ఇదిగో మరి మరొక ఉన్నతమైనటువంటి ఉత్తమమైన జన్మలోకి వెళ్ళిపోతున్నాడు పాపం చేసిన వాడైతే ఇదిగో ఒక కుక్కగానో ఒక పిల్లిగానో ఒక నక్కగాను ఒక పక్షిగాను మరలా పుడుతున్నాడు అని చెప్తుంటారు ఏదేమైనా ఇవి ఇప్పటివి కాదు ప్రారంభ కాలం నుంచి కూడా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించేద్దాం కొద్ది నిమిషాలు ఆలోచించాలి ఎందుకంటే ఇంతకు ఏది వాస్తవం ఒకవేళ మరణించిన తర్వాత మనకేం తెలుస్తుంది దేనిని బట్టి వీళ్ళు మరి గాలి గాలి అయిపోతుంది గాలిలో కలిసిపోతుంది మన్ను మన్ను అయిపోతుందని చెప్పగలుగుతున్నారంటే ఇప్పుడు బైబిల్లో మనం మరణించిన తర్వాత ఒక శవాన్ని మన కళ్ళతోనే మనమే మన చేతులతో మన సోదరుడైనా మరి ఎవరైనా సరే మన మన వారిని మనమే తీసుకెళ్ళి మట్టి మట్టిలో కలిపేస్తున్నాం అప్పటికి ఒక శవాన్ని తీసుకుని వెళ్ళి సమాధిలో మట్టి చేసేటప్పటికి మట్టి మట్టిగా చేసేటప్పటికి ఈ ఆత్మ ఈ ఆత్మ ఇతని ప్రాణం మా ఆత్మ అనేది ఇతను నుంచి ఈ బాడీలోంచి వెళ్ళిపోయి సుమారు ఒక రోజు రెండు రోజులు అవుతుందండి అంటే మరణించిన తర్వాత ఎవరు మన చేయరు ఎందుకంటే అందరూ రావాలి బంధువులు రావాలి రక్తపా సంబంధాలు రావాలి అయినపోయిన వాళ్ళు రావాలి మరి చివరి చూపులు అన్నీ అన్ని కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి అందరూ రావాలి ఇక్కడ టూ డేస్ అయి ఉంటుంది శవాన్ని రెండు రోజుల వరకు భద్రపరుస్తారు అందరూ వచ్చిన తర్వాత అందరూ చూసిన తర్వాత చివరిసారిగా ఎందుకంటే మరలా కనిపించడం కనుక చివరిసారిగా చూసిన తర్వాతనే డెడ్ బాడీని తీసుకెళ్లి మట్టిని మట్టిగా చేసేస్తున్నాం ఇంతకీ మట్టిని తీసుకెళ్ళి ఈ మట్టితో చేయబడినటువంటి మన్నుతో చేయబడినటువంటి ఈ మానవ ఈ డెడ్ బాడీని ఈ శవాన్ని తీసుకెళ్ళి మట్టి చేస్తున్నామండి ఇది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే కంటితో చూస్తున్నాం చేతులతో చేస్తున్నాం కనుక ఓకే రైట్ ఇప్పుడు మరి గాలి గాలిలో కలిసిపోయిందని ఎవరైనా చూసారా ఎవరైనా చూసారా అండి చూడలేదు ఇకపోతే మనం మట్టి చేసి వస్తాం కదా మట్టి చేసి కొన్ని సందర్భాల్లో మరి కొన్ని మడర్లు జరిగినప్పుడు కొన్ని ఏ కార్యక్రమాలు జరిగినప్పుడు మట్టిలో బూడ్చిపెట్టినటువంటి పూడ్చిపెట్టినటువంటి శవాన్ని కూడా మరలా తోడుతారండి ఇన్స్ట ఇన్స్టెట్ ఇన్స్టిట్యూట్స్ కోసం అంటే పోస్ట్ మార్టం చేయాల్సినప్పుడు మట్టిలో పూడ్చిపెట్టినటువంటి శవాన్ని కూడా మరలా పైకి తోడుతారు అంటే ఇది మట్టి చేసినప్పటికీ దాని ఆచూకులు అనేవి కనీసం శరీరం బాడీ దొరకకపోయినా కొన్ని రోజుల తర్వాత ఎముకలుగానైనా బోన్స్ అయినా అక్కడ ఆ అస్థిపంజరం అక్కడ ఉంటుంది ఎందుకంటే మట్టిని మట్టిలో చేసేసాం మరి ఇప్పుడు ప్రకృతిలోనికి గాలి గాలి ఒకవేళ గాలి అనుకుంటే గాలి అనుకుంటే కాసేపు ఈ గాలి మరి గాలిలో ఉందా ఉందా ఎప్పుడైనా ఎవరికైనా దొరికిందా ఇలా మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా సరే ఇప్పుడు గాలిలో ఏముందండి ఇప్పుడు ఈ ప్రకృతిలో ఈ వాతావరణంలో మరి మన్నులో పెట్టినటువంటి ఈ దేహం మట్టిలోనే ఉంది దాని ఆనవాళ్ళు కనపడుతున్నాయి మీరు ఇప్పుడు గాలిలో కలిసిపోయింది అనుకుంటున్నారు కదా ఏమంటే గాలిలో కలిసిపోయింది గాలి గాలి అయిపోయింది గాలిలో కలిసిపోయింది మిక్సింగ్ అయిపోయింది అనుకున్నారు కదా ఇప్పుడు గాలిలో ఉన్నట్టు గాలిలో ఈ ఈ ఆత్మకు సంబంధించినటువంటి ఈ జీవవాయువు వెళ్ళిపోయినటువంటి మనలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఈ ఆత్మ ఈ గాలి గాలికి సంబంధించినటువంటి మరి నిదర్శనలు ఏమండి ఆధారాలు ఏమైనా ఈ ప్రకృతులు ఈ వాతావరణంలో మనిషికి దొరికాయా అంటే ఏమీ దొరకలేదండి ఒకవేళ ఇప్పుడు మన మనలో గాలి ఈ వాతావరణంలో ఏమీ ఉందని మనం ఆలోచించగలిగితే శాస్త్రవేత్తలు చెప్పారు అవునండి ఇది ఒక ఫైవ్ పర్సెంట్ మరి కార్బన్ డైఆక్సైడ్ ఉందండి ఒక ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ ఉంది ఆ తర్వాత మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవి కొన్ని జడవాయువులు రకరకాలైన వాయువులతో ఈ ప్రకృతిలో ఉన్న వాతావరణం అంతా కూడా ఉంది అని చెప్పారు ఇప్పుడు ఆక్సిజన్ ఉందని చెప్పారు కార్బన్ డైఆక్సైడ్ ఉందని చెప్పారు ఏమండి మరి మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జడవాయువులతో ఈ ప్రకృతిలో ఉన్న వాతావరణం మిళితమైంది ఉంది మిక్సింగ్ అయి ఉందని చెప్పారు మరి ఆత్మ ఈ వెళ్ళిపోయినటువంటి జీవవాయువు గాలిలో గాలి గాలిలో కలిసిపోయింది గాలి గాలి అయిపోయింది అన్న వాడికి ఇది ఎందుకు కనపడలేదు ఒకవేళ ఉంటే కనిపించాలి కదా ఏమండి ఒకవేళ ఉంటే కనిపించాలి కదా మరి ఎందుకు కనిపించలేదు అండి ఆక్సిజన్ గుర్తించగలిగాడు కార్బన్ డయాక్సైడ్ను గుర్తించగలిగాడు మరి జడవాయువులను గుర్తించగలిగాడు కానీ మరి గాలి ఆ గాలి బాడీలో నుంచి మనలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఈ జీవవాయువు ఆత్మ ఈ గాలిలో ఉంటే ఇది కూడా మనిషికి కనిపించాలి ఇన్ని కనిపించగలేనిది ఇన్ని గుర్తించగలేనిది ఇది ఎందుకు కనిపించలేదు ఇది ఒక ప్రశ్న అంటే గాలి గాలి అనుకున్న మాట గాలి మాట తప్ప అది వాస్తవం కాదు కాదండి ప్రియమైన దేవుని వల్లరా ఇక మనం ఆలోచించగలిగితే దేవుడు ఈ మన దేహాన్ని చేసింది మట్టితోనండి అందుకే ఆది కాండంలో మనం బైబిల్లో చూడగలిగితే ఒకసారి చూడండి సమాజంలో మరి మనుషులు అనుకున్నట్టుగా మనలో ఉన్నటువంటిది గాలిలో కలిసిపోయేటువంటి గాలి మాత్రం కాదు ఒకసారి మన బైబుల్లో దేవుడు దీని గురించి ఎవరాయించాడో మరి మీ అందరికి తెలిసిన కొటేషన్ ఆది కాండం రెండో అధ్యాయం ఏడవచును ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఈ సందర్భంలో చూడండి ఆది కాండము రెండో అధ్యాయము ఏడవచును దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో ఏమవుదాడటండి జీవవాయువు అప్పుడు జీవవాయువును బోధగా అప్పుడు మనిషి ఏమయ్యాడట జీవాత్మ అయిపోయాడు ఒక తమ్ముడు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక ప్రశ్న వేశాడు అనే దేవుడు ఇప్పుడు మనిషిలోకి ఏమవుతాడు జీవవాయువు ఊదాడు మరి జీవవాయువు ఊదిగా జీవాత్మను పంపించాడా ఏమండి ఆలోచించాలండి మనం దేవుడు మన మనలోనికి పంపించి ఆదాంలోనికి పంపించి జీవ వాయువు అన్నాడు మరి ఆత్మ అంటారేంటి ఆలోచించాలండి అందుకే ఇప్పుడు ఏం రాయబడింది ఈ మాట మళ్ళీ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి దేవుడైన యుహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను ఏమండి ఇప్పుడు దేవుడు జీవవాయువును ఇందులోంచి పంపించాడు నాసిక రంధ్రం ద్వారా పంపించాడు నాసిక రంధ్రంలో పంపించాడు కనుక ఆ వెళ్ళినటువంటి జీవవాయువు నరుల్లోనికి పంపించిన తర్వాత ఈ నాసిక రంధ్రం ద్వారా నరుడు జీవాత్మ ఆయన ఇక్కడ మనం ఆలోచించాలండి దేవుడు పంపింది ఏంటి జీవవాయువు వాయువు అన్నాడు కనుక ఏమనుకున్నాడు మనిషి వాయువు గాలిలో కలిసిపోక గాలి ఇంకేమవుతుంది అంటే వాయువు అనగానే మనకు ఏమర్థం కాలండి గాలి అంటే మనిషి ఎందుకు అపార్థం చేసుకున్నాడంటే నరుడు దేవుడు జీవవాయువు అన్నాడు గనక జీవవాయువు వాయువు వాయువు వాయువులో కలిసిపోద్ది కనుక ఇదిగో ఈ ప్రకృతిలోనే తిరుగుతుంది అనుకున్నాడు కానీ ఆ పదంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అసలు జీవవాయువు అన్న జీవవాయువుగా ఎందుకు పంపించాడు ఆత్మని ఏమండి ఆత్మని దేవుడు ఈ ఈ శరీరంలోనికి ఆత్మను జీవవాయువుగా ఎందుకు పంపించాడు ఏమండి మనకి మన బాడీకి మరి శక్తి రావడానికి మనం ఆహారం తీసుకుంటాం ఏమండి దేవుడు ఈ తనలో దేవునిలో ఉన్నటువంటి ఈ జీవాత్మను బొమ్మను చేసిన తర్వాత ఆదాము శరీరాన్ని మట్టి నుండి తీశాడు ఈ సబ్జెక్ట్ అంతా మీకు ఆల్రెడీ తెలుసు మరి మన్ను చేసిన తర్వాత ఈ ఆకారాన్ని చేసిన తర్వాత పడుకోబెట్టిన తర్వాత అప్పటికి ఆదాము శవం ఆరు అడుగుల ఆకారం కలిగిన ఒక మట్టి బొమ్మ ఈ మట్టి బొమ్మ ఇప్పుడు కదలాలి మాట్లాడాలి చలనం రావాలి కదలికలు రావాలి అంటే ఇప్పుడు ఈ దీనిలోనికి ఏమి రావాలి దేవుడు అనేటువంటి దేవునిలో ఉన్నటువంటి వాయువు ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఈ మట్టి బొమ్మలోనికి ప్రవేశించాలి ఇప్పుడు దేవుడు ఈ మట్టి బొమ్మలోనికి తనలో ఉన్న జీవవాయువును అంటే జీవ ఆత్మను పంపించాలంటే దేవుడు అనుకున్న మార్గం ఏంటంటే నాసిక రంధ్రముల ద్వారా పంపించాలి అనుకున్నాడు ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నామండి మనం ఆహారం మరి దేంతో తీసుకుంటామండి ఈ శరీరం ఆహారం తీసుకోవాలి లేకపోతే మనకి శక్తి రాదు ఎన్నో క్యాలరీల శక్తి మనకి మరి ప్రతిరోజు మనకు అవసరం ఈ క్యా ఈ శక్తి మనం రావటానికి మనకు ఉన్నటువంటి ఈ బాడీ కోసం మనం క మనకి కదలికలు రావాలంటే శక్తి రావాలి ఈ శక్తి రావాలంటే మనం ఆహారం తీసుకోవాలి ఈ ఆహారాన్ని ఎన్ని విధాలుగా తీసుకుంటున్నాం అంటే ఈ బాడీకి సుమారు మరి ఘన అనుకోండి ఘన దేని ద్వారా తీసుకుంటాం నోటి ద్వారా తీసుకుంటాం అవును కదా ఇప్పుడు ఆ ఆహారాన్ని రకరకాలుగా మనం తీసుకుంటున్నాం ఒకటి ఘన పదార్థ రూపంలో తీసుకుంటున్నాం ఉదాహరణకు ఫ్రూట్స్ ఉన్నాయి మనం దాన్ని నోటి ద్వారా తినేస్తాం అలాగే మరి జ్యూస్ ఉన్నాయి నోటి ద్వారా తాగేస్తాం ఇకపోతే మరి ఈ శక్తి రావడానికి ఈ ద్రవ పదార్థం ఏమండి ఈ ఘన పదార్థమే కాకుండా మరొక రూపంలో కూడా ఈ దేహానికి శక్తినివ్వడానికి ఉపయోగిస్తున్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్ చూడండి ఉదాహరణకు ఒక ఉంది ఉందనుకోండి నోటిలో తాగేస్తే ఒంటికి పడుతుందా పడుతుందండి యూరిన్లో వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎలా చేయాలి ఉదాహరణకి బాగా బీపీ డౌన్ అయిపోయింది శక్తి అంతా నిరసించిపోయింది కనీసం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ముందు యాపిల్ తీసుకొచ్చి నోట్లో పెడతారా జ్యూస్ తీసుకొచ్చి పోస్తారా ఏం చేస్తారో ఇమ్మీడియట్గా మనకు శక్తి అందాలంటే ఇప్పుడు నోటి ద్వారా కాదు పోవాల్సిందే డైరెక్ట్గా రక్తంలోకి రక్తంలో మిళితమయ్యేటువంటి శక్తి మనకు కావాలి అందుకే మరి చక్కగా బెడ్ మీద పడుకోబెట్టి అటు ఒక సెలైన్ ఇటు ఒక సెలైన ఇంజెక్ట్ చేస్తారు ఇది వెళ్ళి జీర్ణాశయానికి సంబంధం లేకుండా డైరెక్ట్గా రక్తంలో కలవటం వల్ల వెంటనే మనకి కదలికలు వచ్చేస్తాయి అప్పటి వరకు మరి కోమాలకు వెళ్ళిపోయిన వాడు కూడా కదలికలు లేని వాడికి కూడా కొంచెం కదలికలు వస్తాయండి ఎందుకంటే ఆ శక్తి అనేది వెంటనే అవుతుంది స్ప్రెడ్ అవుతుంది అలాగే దేవుడు కూడా ఈ దేహంలోకి తన ఆత్మను పంపించడానికి జీవ వాయువుని ఎందుకు ఎన్నుకున్నాడు రంధ్రం ద్వారా ఎందుకు పంపించాడు అంటే దేవుడు తనలో ఉన్నటువంటి ఆత్మను ఇదిగో ఒక గాలి రూపంలో మరి లోపలికి బాడీలోకి పంపించాలి కనుక నాజికారాంధ్రం ద్వారా ప్రవేశపెట్టడం జరిగిందండి ఇదిగో ఒకవేళ ఒక యాపిల్ రూపంలో ఒక యాపిల్ పండుగ దేవుని ఆత్మను చేసి మళ్ళీ పెట్టారనుకోండి ఏమంటే యాపిల్ పండుగ మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి అవునా ఆలోచించండి అప్పుడు ఎలా ఉంటుందండి మనం తినే ఆహారం అంతా దేని ద్వారా తింటున్నాం నోటి ద్వారా తింటున్నాం అంటే పైనుంచి పోతుంది కింది నుంచి వెళ్ళిపోతుంది చూసారా ఇన్పుట్ పైనుంచి అవుట్పుట్ కింది నుంచి అలా కాకుండా లోపలికి వెళ్ళిందంతా కూడా ఇప్పుడు దేవుడు దీంట్లో ఆత్మను ప్రవేశపెట్టాడు ఇప్పుడు మరలా ఈ ఆత్మను మరలా తిరిగి దేవుడు తీసుకోవాలి కీర్తనల గ్రంథంలో ఒక మాట అన్నాడు దేవుడు తొంభై అధై మూడో వచ్చిన లేవన్నాడు అక్కడ నరులను నీవు నరులను మంటికి మార్చుచున్నావు మట్టిగా చేశాడు మరలా ఏం చేయాలి రిటర్న్ రిటర్న్ జర్నీ ఉంది ఇప్పుడు మనం అందరం సెమినార్కి వచ్చాం మరలా మనకు త్వరలో రిటర్న్ జర్నీ ఉందనమాట మళ్ళీ రండి అని పిలుస్తున్నాయి పరి మన పరిస్థితులన్నీ అక్కడ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఏమండి మరి కుటుంబాలు పరిస్థితులు అన్నీ మరి ఇంటి దగ్గర పది రోజులు మనం ఇక్కడ స్పెండ్ చేసినప్పుడు అస్తవ్యస్తంగా ఉంటాయి అనమాట కాదండి ఇప్పుడు పరిస్థితులు అన్నీ మనకు గుర్తొస్తున్నాయి రిటర్న్ రిటర్న్ జర్నీ అనమాట దేవుడు కూడా మనల్ని ఈ ఆత్మని దీనిలోకి పంపించాడు మరలా ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ రిటర్న్ రిటర్న్ రావాల్సిన రిటర్న్ అవ్వాల్సిన పరిస్థితి ఉందన్నమాట రిటర్న్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎప్పటికైనా ఇప్పుడు మళ్ళీ ఏ నోటు నోటుకుండా వెళ్ళి వెళ్ళిందనుకో ఆ మరలా రావాలి అవును కదండి అవును ఇప్పుడు మరి దేవుడు నాసికారాంధ్రం ద్వారా తన ఆత్మను ప్రవేశపెట్టాడు తిరిగి మరలా నాసికారాంధ్రం ద్వారా అనేది బయటికి వెళ్ళిపోవాలి ఇది పద్ధతి సీక్వెన్స్ అనమాట ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు మరలా దేవుడు పెట్టింది ఆత్మ తిరిగి తీసుకోవాలనుకుంటే అతను వాయు రూపంలో కాకుండా ఏదైనా ఒక ఘనపదార్థ రూపంలో పంపించాడనుకుంటే నోటి ద్వారా ఇప్పుడు మరలా అది ఎలా రావాలి మరి అండి ఆలోచించండి యాపిల్ ద్వారానో లేకపోతే ఇంకొక విధంగా ఇంకొక విధంగా ఒక ఘన పదార్థ రూపంలో తన ఆత్మను నోటిలోంచి పెట్టాడు అనుకోండి నాన్న ఇదిగో ఈ పండు తినేసాయి దీని ద్వారా నా ఆత్మ నీలోనికి జీవాయి వెళ్ళిపోద్దాను అనుకోండి ఇప్పుడు మరలాది తిరిగి నోటి ద్వారా వస్తుందా రాదు ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి మనం తిన్న ఆహారం అంతా ఏమిటి పైనుంచి దీన్ని కింది నుంచి పోబోటి సరిపోయింది అలా తిరిగి మళ్ళీ అదే కూడా అదే ద్వారంలో వచ్చింది అనుకోండి ఎంత ఎలా ఉంటుందండి అది ఆ పరిస్థితి చాలా నీచంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి పైనుంచి చక్కగా తింటాను కింద నుంచి వెళ్ళిపోతుందో హ్యాపీగా ఉందండి మనకి సిస్టమ్ చూడండి లేక ఎక్కడి నుంచి వెళ్ళింది అక్కడి నుంచి వచ్చింది అనుకోండి చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి అందుకే దేవుడు తన ఆత్మను పంపించేటప్పుడు కూడా మనకి ఏం చెప్పాడు అంటే ఇదిగో నాసిక రంధ్రం ద్వారా పంపించాడు మరలా తిరిగి అక్కడి నుంచి అది వెళ్ళిపోవాలి రిటర్న్ జర్నీ అక్కడి నుంచి అని అదే ద్వారం సేమ్ గేట్ అనమాట సేమ్ గేట్ కాబట్టి ప్రియమణ వల్ల మనం ఆలోచించాలి అందుకే దేవుడు అన్నాడు జీవ వాయువుగా పంపించాడు గనక నాసిక రాంధ్రం ద్వారా పంపించాడు రాజకారాంధ్రం ద్వారా పంపించాలి గనక జీవ వాయువుగా తన ఆత్మను మనలోనికి పంపించాడు అంతే రాశాడు రాజకారంలో ఆ వచ్చినలో చంద్ర చక్కగా భావం చూడండి దేవుడు జీవవాయువును ఓదగా అదేమైపోయిందట జీవాత్మయను ఇప్పుడు ఈ జీవ ఆత్మకి నాశనం ఉందంట ఇక్కడ ఆత్మ అయిపోయింది అది ఎప్పుడైతే జీవవాయువు ఆదాము బాడీలోకి వెళ్ళిందో అది ఏమైపోయింది అక్కడ వెళ్ళిన తర్వాత జీవాత్మ అయిపోయింది జీవాత్మ అయిపోయింది చావు చావులేని ఒక శక్తిగా మారిపోయింది అందుకే హిబ్రిలు పత్రిక రాస్తూ పౌలు గారు మరొక మాట అంటారు అక్కడ చూడండి పౌలు గారు హిబ్రియుల్కి రాసిన పత్రికలో పత్రికలో అధ్యాయము పదిహేను వచనం చూడండి పదిహేను వచ్చినం ఎబ్రియుల్కి రాసిన పత్రిక ఏడాధము పదిహేను వచ్చనంలో ఈ ఆత్మ గురించి మాట్లాడుతూ దాని యొక్క ఉనికిని గురించి మాట్లాడుతూ పౌలు గారు చక్కని పద ప్రయోగం చేయడం జరిగింది అక్కడ చూడండి ఒకసారి మీరు కూడా హెబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము పదిహేను వచ్చిన చదువు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడను చాలండి మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి అనే పదప్రయోగం ఉందాడు నాశనము లేని జీవము నాశనం లేని జీవము అండి అంటే ఈ జీవాత్మకి నాశనం అనేది లేదు అదే జీవాత్మ అన్నాడు అందుకే అందుకే దీనికి నాశనం లేదు నాశనము లేని జీవాత్మ అన్నాడు అందుకే మనిషి ఎందుకు ఇక్కడే తిరుగుతున్నాడు ఇక్కడే ఆశల చావకు ఇక్కడ ఎందుకు పర్యటిస్తున్నాడు ఇదిగో ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు చెట్ల కింద ఉన్నాడు అని ఈ లోయలోనే ఎందుకు మనిషిలా అంటున్నాడే మనిషి ఆత్మకి చావు లేదని అందరికీ కూడా తెలుసు అందుకే చావులేనిది ఆత్మ కనుక ఇక్కడే తిరుగుతున్నాడని మరి మనుషులు అనుకోవటం తద్వారా అనేక మందిని మోసం చేయటం అమాయకులతో సుముఖం మరి చేసుకోవటం జరుగుతుంది అందుకే మరి ఉన్నటువంటి ఆత్మకి నాశనం అనేది లేనిది మాత్రం నిజమే అందుకే ఇక్కడ తిరుగుతున్నదో లేదనేది తర్వాత సంగతి కానీ ఆత్మకి మాత్రం చావు లేదన్నది మాత్రం వాస్తవం అందుకే నాశనము లేని జీవము అన్నాడు అది నిత్యము ఉండాలి నిత్యము జీవించాలి అది ఎక్కడున్నా సరే అలా ఉండాలి కానీ మరి అది నాశనం అనేది దానికి లేదు కాబట్టి ఇంకా పోనీ మరి నాశనం లేదు నిత్యము ఉండేది కనుక మరి ఎక్కడ ఉంటుంది ఒకవేళ మనుషులు అనుకున్నట్టుగా మరి కోరికల చావక ఆశలు చావక ఏమండి ఇంకా బ్రతకం బ్రతుకు మీద ఆశల చావక ఇక్కడెక్కడ తిరుగుతున్నాడా పోని మరి ఇంకెక్కడికైనా వెళ్ళాడా అని మనం ఆలోచన చేయగలిగితే ఒక మంచి రిఫరెన్స్ దీంట్లో సులోభమోహన్ గారు మాట్లాడారు ప్రసంగి గ్రంథంలో ఏమండి సులోభమోహన్ గారు మరి రచించిన ప్రసంగి గ్రంథంలో మంచి ఎవిడెన్స్ దీనికి రాయబడింది చూడండి ఒకసారి ఈ మాటలో చక్కగా మనకి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి ఈ సందర్భంలో ప్రసంగ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం చూడండి ప్రసంగ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు వారి పేరు మరుబడి ఉన్నది వారికి ఏ లాభము కలుగదు యొక్క ప్రేమింపరు పగబెట్టుకొనరు అసూయపడరు జాగ్రత్త వినండి సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికి ఇంకా ఎప్పటికీ కూడా వంతు లేదన్నాడండి ఏమండి ఈ సూర్యుని క్రింద ఆకాశంలో ఈ సూర్యుని సూర్య అస్తమయం వరకు ఈ సూర్యకిరణాలు ఎంతవరకు అయితే పడుతున్నాయో ఏ ఆరిన నెల మీద అయితే సూర్యుడు ప్రకాశిస్తున్నాడో ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఏ కార్యక్రమంలో కూడా చ మరణించిన వారికి ఇక వంతు లేదు వారి ప్రమేయం లేదండి అర్థమైందా మానవులకి జరుగుతున్నటువంటి మరి మానవులు ఆలోచిస్తున్న ఈ అపోహల విషయంలో కానివ్వండి ఈ దయ్యాల విషయంలో కానివ్వండి మరి రోగాల విషయంలో కానివ్వండి మానసిక సంబంధమైన జబ్బుల విషయంలో కానివ్వండి ఏ విధం చేత కూడా ఈ హత్యల విషయంలో కంటే ఏటిలో కూడా మరి మరణించిన వారి పాత్ర అనేది ఏమీ కూడా లేదని ఖచ్చితంగా చెప్తున్నాడు అదే మరలా మనం చూస్తే వారికి ప్రేమింపరు పగబెట్టుకున్నారు ప్రేమింపరు పగబెట్టుకున్నారు అందుకే ఆవిడ ఆవిడంటే చాలా సందర్భాల్లో వింటుంటామండి అండి ఎక్కువ జరుగుతుంటాయి మరి ఆ మానసిక పరిస్థితి బాగులేనప్పుడు చాలామందిని దయ్యాలు బట్టినని చర్చలు తీసుకొస్తుంటారు చర్చకి తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇదిగోనండి మరి పలాని మీ బంధువులేనండి ఇదిగో మీ అక్కో లేకపోతే మీ పిన్ను మీ చెల్లో చనిపోయింది ఆ వంటి నువ్వు చాలా ప్రేమ అండి ఇవంటే ఆమెకి చాలా ఇష్టం అండి అందుకే మరణించిన తర్వాత మరి అందుకు ఈ ఆత్మ వచ్చేసి ఇవని పట్టి పీడిస్తుంది ఇవంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంటారండి ఇవన్నీ దొంగ మాటలు అండి చాలా దొంగ మాటలు ఇవన్నీ ఎందుకంటే మరి ఏదో ఒక పేరు చెప్పాలి కనుక అలా భ్రమించి చెప్తుంటారు అలా భ్రమించి చెప్తుంటారు అందుకే ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించామనుకోండి ఈ రోజు అండి మరణించిన వారు మరలా ఈ భూమి మీద తిరుగుతారని మనం చెప్పిన ప్రపంచం నమ్మే స్థితిలో లేదు చూసారా నమ్మే స్థితిలో లేదండి ఎందుకంటే మరి తిరగకపోతే వీళ్ళందరూ ఎవరు అనుకుంటారు నిజంగా మనిషి మోసాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు మోసానికి ఓటేస్తాడు తప్ప సత్యానికి మరి చెవిని ఇవ్వడండి అందుకే కదా తిమో మరి తిమోతికి రాసిన పత్రికలో చక్కగా పౌలు గారు చెప్పారు సత్యం ఏం చేయాలంట మనిషి చెవినివ్వడంట అంతో ఇంతో సత్యం కి దగ్గర ఉన్నటువంటి మరి వీళ్ళే చెయ్యనివ్వటం లేదు ఇంక ఏమీ తెలియని అమాయకుల పరిస్థితి అంటే ఏమీ తెలియని వారు ఇంక పూర్తిగా మునిగిపోయారు కాబట్టి ప్రియమణ వల్ల మనం ఆలోచించగలిగితే ఇక్కడ మనకు సులోమన్ గారు చెప్తున్న మాటలో ఖచ్చితంగా ఏంటంటే వారు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందున వారికి వంతు లేదు దేని ఎందు ఇంక వారికి వంతు అనేది లేదని ఖచ్చితంగా చెప్తున్నారు ఏమండి కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం ఆలోచించగలిగితే ఇవంతా కూడా అపోహలు మాత్రమే అపోహలు ఇంకా చాలామంది విచారకరమైన విషయం ఏంటంటే చాలామంది మరి బోధకులకి పాస్టర్లకి ఇది ఒక పెద్ద బ్రతుకు తెరువు అయిపోయిందండి ఇది ఒక పెద్ద బ్రతుకు తెరువు అందరినీ రావటం పబ్లిసిటీ మరి దయ్యాలు పెట్టడం వాళ్ళు అందరిని దయ రమ్మంటాం వాళ్ళను కూర్చోబెట్టం ఏదో నాలుగు పాటలు పాడటం అండి మరి గట్టిగా అరవటం గట్టిగా పాటలు పాడటం మరి స్తోత్రం స్తోత్రం ఉంటాం వాళ్ళ మీద నెత్తి మీద చేయి పెద్దడం జుట్టుపడుకుని లా తిప్పడం పడేయటం అండి ఇంకా ప్రార్థన చేయటం దైవీలు పొందిపో అంటాం అండి ఇలా మరి మనుషులు ఇప్పుడు దేనికి రావాలి ఇలా మనుషులను ఆకర్షించడం వారిని అడ్డం పెట్టుకోవడం చక్కగా బ్రతుకుతురు కొనసాగి విచారకరం అండి ఎందుకంటే దీనిని ఆసరా చేసుకున్న చాలామంది ఏమంటే లోకంలో తెలియని ఒక మాంత్రికుడు మనుషులను మోసగిస్తున్నాడంటే అర్థం ఉందండి కానీ దేవుని జ్ఞానాన్ని బోధించి సత్యాన్ని సమాజానికి నేర్పించి బ్రతుకు పరమార్థం చెప్పడానికి ఎన్నుకున్నటువంటి మరి బోధకుల సహితం దీన్ని ఆసరా చేసుకుని బ్రతుకుతున్నారంటే మరి విచారకరమైన విషయం కదా చెప్పండి ఎంత మోసం ఇది నిజంగా ఎంత బాధాకరమైన విషయం ప్రియమైన దేవుని వాళ్ళ అందుకే మనిషికి ఇవన్నీ మనం నేర్పించామనుకోండి ఇలాంటి మాటలు చెప్తుంటే వీళ్ళు వీళ్ళకి తెలియదండి అది ఆయన దగ్గరికి వెళ్తే మాకు చక్కగా బాగుంటుంది అనుకుంటారు కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళరా చక్కగా దేవుని వాక్యాన్ని మనం తెలిసినప్పుడు మాత్రమే మనం నిజాన్ని మరి గ్రహించగలం ఏమండి ఇకపోతే మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం ఎందుకంటే చూడండి మరణించిన తర్వాత మరి నిజంగా ఏం జరుగుతుంది ఏమండి మనకి మరి తెలిసిన అందరికీ మరి తెలిసిన వాక్యమే మరణించిన తర్వాత ఏం జరుగుతుందని ధనవంతుని యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు ఒక మాట ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్తలో మరణించిన తర్వాత మరి ఏం జరుగుతుందని మరి ఎన్నో సందర్భాల్లో మనం చూసిన మాట ఆయన మరొకసారి ఈ సందర్భంలో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను చూడండి పదహారో అధ్యాయము లోకాసు వార్త అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడండి లోకాసు వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో మరి మరణించిన తర్వాత ఏం జరుగుతుందని జరగబోయేటువంటి సిచ్యువేషను ఏం జరుగుతుంది అనేది అక్కడ ఈ మాట మనకి బాగా ఉపయోగపడుతుంది లోకస్ వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఒకసారి చూడండి తండ్రిపై అబ్రహం ఇక్కడ ధనవంతుడు లాజరు ఏమండి మరి లోకం కథలుగా చెప్పుకున్నట్టు మనకి వాస్తవం తెలుసు అనుకోండి ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు లాజరు ఉన్నారు వీరిద్దరు కూడా మరణించిన తర్వాత మరి వీరి ప్రయాణపు వివరాలు మనకి ఇక్కడ రాయబడ్డాయి చూడండి అప్పుడు ఇరవై రెండో వచ్చినా చదవండి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు అతను బాధపడుచు బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకునిన్న లాజరును సూచను ఈ సందర్భంలో మనం చేయగలిగితే మరి ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి ఒకే చోట ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ధనవంతుడు ఇద్దరు కూడా మరణించారండి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు మరణించటం అంటే అర్థం ఏంటంటే ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళటం ఆది కన్న ముప్పై ఐదులో ఇరవై ఏడు వచ్చిన కూడా ఉంటుంది అంటే మరణం అంటే ఏంటంటే ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళిపోవడం దేవుని దగ్గర నుంచి వచ్చిన మనిషి మరణం ద్వారా ఈ లోకాన్ని విడిచి మరలా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఈ ప్రయాణాన్ని మరణంతో ముడిపడింది అనమాట అవును అప్పుడు ధనవంతుడు లాజర్ ఇద్దరు మరణించిన తర్వాత మరి ధనవంతుని గురించి ఏం రాయబడింది అప్పుడు అతని పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం ఉండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూశాడు అని అంటే ఇప్పుడు మరణించిన తర్వాతనే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు పాతాలానికి వెళ్ళిపోయాడు ఏమండి ధనవంతుడికి లోకం మీద మమకారం ఉంటుందా ఏమీ లేనివాడికి లోకం మీద మమకారం ఉంటుందా చెప్పండి ఎవరికి ఉండాలండి సాధారణంగా ఏమండి అనుభవించడానికి బోల్డ్ అంత ఆస్తుందండి ఏమీ కుదవలేదు తన జీవితంలో ఈ లోకంలో ఎంతో సుఖంగా ప్రతి ప్రతి దినం బహుగా సుఖపడేవాడు అంటే అంటే ఆయన ఆయన కెపాసిటీ ఆయన ఎఫిషియన్సీ చూడండి శక్తి అండి మరి అంత కాస్ట్లీగా అంత రిచ్గా బ్రతికినటువంటి ఈ ధనవంతుడు మరణించగానే మరి అతనికి ఇంకా ఆశలు ఉండమంటారు లోకం మీద ఉంటాయండి ఎందుకంటే అను అనుభవించడానికి సుఖపడటానికి లోకంలో మరి ఉన్నతంగా జీవించడానికి అలవాటు పడిన ఈ ధనవంతుడికి లోకం మీద ఆశలు తీరాయా తీరలేదు పోనీ ఇతనికి లోకం మీద ఏమైనా ఆశలు ఉండవంటే ఉంటాయి ఉండవండి ఉంటాయి మరి వెళ్ళి ఆశలు తీరడం లేదు కనుక ఇక్కడ ఉండటానికి ధనవంతుడు ఇక్కడ ఉన్నాడు తిరుగుతున్నాడని రాయబడిందా పాతాలానికి వెళ్ళిపోయాడని రాయబడిందా మరణించిన తర్వాత ధనం ఎక్కడికి వెళ్ళిపోయాడంట పాతాలానికి వెళ్ళిపోయాడు ఇంకా నాకు ఆశలు తీరలేదు నా అంతా అట్లానే ఉంది ఏమండి మరి ఇవన్నీ అనుకుంటే కుదరదండి ఎందుకంటే మరణించిన తర్వాత సరాసరి వెళ్ళిపోవాలి ఆశ ఇక్కడ తిరుగుతున్నాడు ఇల్లు కట్టాడు కానీ ఇంట్లో జారలేదు అందుకే అతని ఆశలు చావలేదు కానీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు ఇవన్నీ కూడా కత్తలండి చాలామందికి ఏంటంటే ప్రియమైన వాళ్ళు ఎందుకు నమ్ముతారంటే మనిషి శరీర ఈ శరీరానికి ఎన్ని జబ్బులైతే మనిషికి ఉన్నాయో అవండి ఈ శరీరానికి ఎన్ని జబ్బులైతే మనిషికి ఉన్నాయో మనసుకు కూడా అన్ని జబ్బులు ఉన్నాయండి అర్థమైందా ఈ శరీరానికి మనిషికి ఎన్ని జబ్బులు ఎన్ని రోగాలు ఈరోజు ఉన్నాయో ఈ మనసుకు కూడా అన్ని జబ్బులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే శరీర రోగాలు మనిషికి తెలుసు ఆ మనసుకు సంబంధించిన రోగాలు మనిషికి తెలియదు అందుకే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మన మనం చెకప్ చేయగానే రోగ నిర్ధారణ చేసి ఇదిగో పాలన జబ్బు నీకు అంటాడు ఆ ఆ డాక్టర్ ఏ జబ్బు అయితే చెప్తాడో ఇంక ఇంటికి వచ్చిన కానించి మనకి ఇంక అదే పని అందరికీ దాని పేరు చెప్తుంటాం అందుకే శరీరానికి వచ్చే రోగాలు అన్నీ మనిషికి ఆల్రెడీ తెలిసే ఉంటాయి వాటి పేర్లు కానీ మనసుకున్న రోగాలు ఎవరికి తెలియదండి అవి కొందరికి మాత్రమే తెలుసు అండి మానసిక వైద్య నిపులకు మాత్రమే మానసిక సంబంధించిన రోగాలు తెలుసు కానీ వాస్తవంగా రోగాలు చాలా ఉన్నాయండి అవి మనిషికి తెలియదు గనక వాటి పేర్లు తెలియదు కనుక మనిషిలో వచ్చేటువంటి ప్రతి మార్పుకి మనిషి ఒకటే అనుకుంటాడు దయ్యం పట్టింది అనుకుంటాడు ఏమనుకుంటాడు దయ్యం పట్టింది అనుకుంటాడు చూసారా కాబట్టి ప్రియమని వాళ్ళరా ఈ మనిషికి ఉన్నటువంటి ఈ ఈ మనసునే ఏమండి ఈ దీనిని ఆసరా చేసుకుని భూత అంటే అమ్మాయి ఇదిగో నీకు దయ్యం పట్టింది అంతర్మయించుకుంటారు చూసారా ఇలా వీళ్ళందరూ వీళ్ళ డబ్బులని కొల్లగొట్టుకుని పోతున్నారు ప్రియమైన వాళ్ళ వాస్తవానికి ఏంటంటే మనిషి మరణించిన తర్వాత ఈ భూమి మీద ఆత్మలుగా తిరిగే అవకాశము లేనే లేదు లేదండి మరణించిన తర్వాత ధనవంతుడు పాతాలానికి వెళ్ళిపోయాడు మరి లాజరు లాజర్ కూడా పాత పరదీసుకు వెళ్ళిపోయాడు అంటే మరణించిన తర్వాత వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండటానికి అవకాశం ఏ ఒక్కరికి కూడా లేదండి ఎందుకంటే మరి ఈ భూమి మీద తిరిగే అవకాశం లేదు దయ్యాలుగా మారే అవకాశం అంటే దయ్యాలుగా మారే అవకాశం లేకపోయింది కానీ మరి జంతువులుగా మారిపోతారు అనుకుంటారా అంటే దయ్యాలుగా మారిపోయినా మరి పక్షులుగాను నక్క గాను కుక్కరు మరి మరొక జన్మ మరొక విధంగా పుట్టే అవకాశం ఉందని ఒకవేళ మీరు అనుకుంటే అది కూడా చూద్దాం అంటే అది కూడా చూద్దాం ఎందుకంటే మనిషి మరణించిన తర్వాత మనిషికున్నటువంటి అనుమానాలు సత్యం మరి అంత ఈజీగా నమ్మడండి అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా అబద్ధాన్ని నమ్మే ఆధారాలు లేకుండా మనిషి నమ్ముతాడు సత్యాన్ని మాత్రం రుజువులతో ఆధారాలతో చూపించినా కానీ నమ్మడండి కొందరు చెప్తుంటే ఎంత చెప్పినా పాఠం వారికి ఎక్కదండి చాలామంది చూస్తుంటామండి ఒక సంస్థకి ఒక బోధకి ఒక సంఘానికి ఏమండి మరి ఒక ఫెలోషిప్కి అలవాటు పడిపోయిన వాడికి దేవుడి మీద వాక్యం మీద అస్సలు ఆలోచన ఉండదండి నువ్వు ఎన్న చెప్పు ఏమండి అటు చివరికి అంతా విన్న తర్వాత చివరికి ఒక డైలాగ్ వేసిపోతాడు ఎవరు విశ్వాసం అర్థలండి మీరు అలా చెప్తారు మేము ఇలా చెప్తా అంతే అంటే అప్పటి వరకు మన గంట చేపు మనం చెప్పిన మరి రొప్పి రొప్పి చెప్పిన కంఠ శ్వాస అంతా కూడా ఒక క్షణంలో తీసేస్తాడు ఇలాంటి వారు నమ్ముతారా ఇక అలా అయిపోయిందండి సమాజం కూడా ఎన్న చెప్పండి మీరు అలాగే చెప్తారులేండి దయ్యాలు లేకుండా పోయినాయి కానీ చూసారా అలాగని మనం అలా మనం ఆలోచించేయగలిగితే ఒకవేళ మరి జంతువులుగా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఈ ఈ కర్మ ఈ ఈ మనస్తత్వం ఈ జాడ్యమైనది ఇప్పటిది కాదు అంటే రెండు వేల శతాబ్దం రెండు వేల సంవత్సరాల క్రితం కూడా అండి అప్పటి నుంచి ఇప్పటికీ మనుషులను పీడిస్తున్న ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అండి దేవుని వాక్యాన్ని నమ్మకపోవటమే అందుకే మార్పు సువార్తలు మనం చూడగలిగితే సరే చూడండి ఆరో అధ్యాయము మార్కు సువార్త ఆరోధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి మార్కు స్వార్త ఆరోగ్యము పద్నాలుగు వచ్చినలో ఈరోజు అనుకున్న ఈ ఈరోజు మరి మనుషులు ఉన్నటువంటి భావన కదండి అంటే రోజు ఉన్నది కాదు ఇది మార్కు సువార్త ఆరోగ్యము పద్నాలుగు వచ్చిన ఆయన కీర్తి ప్రసిద్ధం ఆయన కనుక రాజైన ఏ రోజు ఆయనను గూర్చి విని బాప్తీసం ఇచ్చే యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని ఎందు అద్భుతములు క్రియారూపకం లూచున్నవని చెప్పాను ఇక్కడ ఎవరు అపార్థం చేసుకుంటున్నారు ఎవరు నమ్ముతున్నారు ఈ సిద్ధాంతాన్ని ఏమండి అండి ఒక దేశానికి రాజే మరి మరణించిన తర్వాత మరొక జనం మరలా ఈ లోకంలో పుడతారు అని పరకాయ ప్రవేశం జరుగుతుంది మరొక వ్యక్తిగా పుడతారు ఈ లోకంలోనే ఏడేడు జన్మలు ఉంటుంది మానవ జీవితం అంతా ఒక రీసైక్లింగ్ లాంటిది తర్వాత మరణించిన తర్వాత ఏమీ లేదని ఒక రాజు నమ్ముతున్నాడంటే ఒక సామాన్యుడు నమ్మడానికి మరి ఆధారం ఏముంది చెప్పండి నమ్మడం పెద్ద ఇదేముంది చెప్పండి అందుకే ఇక్కడ ఏమంటారు ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హే రోజు ఆయన గురించి విని ఇదిగో బాబ్తేశమిచ్చు యోహాను మృతులలో నుండి లేచున్నాడు చూసారా ఆయనే మరలా మృతుల్లో నుంచి లేచే రాజు నమ్ముతున్నాడు చూసారా అంటే రాజే నమ్ముతున్నాడు అంటే ఇక సామాన్యులందరూ రాజు రాజు నమ్మకమే పాటించాలి అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మనిషిలో తగని ప్రశ్న ఇది ప్రియమని దేవుని వల్ల ఒక్కసారి మనం ఆలోచించగలిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందనే మిస్టర్ హిస్టరీ తెలియక ఏమండి మరణం తర్వాత జరిగేటువంటి మిస్టరీ తెలియక ఎంతమంది ఈ మట్టిలో కలిసిపోయి ఉంటారో ఎన్ని కోట్ల మంది కలిసిపోయి ఉంటారో వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు వెళ్ళిపోయి ఉంటారు అంటారు చెప్పండి పాతాలానికి వెళ్ళిపోయారు అంటే నేటికి హిస్టరీ చెప్పని మృత్యు వెనుక మిస్టరీ పాఠం తెలియక ఎంత ఎన్ని కోట్ల మంది ఈ మట్టిలో కలిసిపోయారు ఒకసారి ఆలోచిస్తే మరి బాధండి ఒకసారి మీరు ఆలోచించండి ఎన్ని ఎంతమంది పోయి ఉంటారో నిజమే కాబట్టి ప్రియమైన వాళ్ళరా మరి ఇంతకీ మరి మనిషి మరణించిన తర్వాత మరలా ఈ లోకంలోనే పుడతారా అండి దాని గురించి కూడా కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేద్దాం కొన్ని రెఫరెన్స్లు చూద్దాం బైబిల్లో నుంచి అండి ఒకసారి బైబిల్లో నుంచి మనం చూస్తే ఆదికాండం ఆది కాండము రెండు పద్దెనిమిది చూడండి ఆది కాండము రెండు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన దేవుడైన యోహోవా చదువు చదువు వాడికి వానికి సాటి అయిన సహాయము వానికి కొరకు చేయదు అనుకో నేను రెండో అధ్యాయము ఆది కాండము రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో అయితే దేవుడు మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును కొరకు చేయదు చేయు చేయనుకోను ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ముందు ఈ ప్రకృతిలో జంతువులను చేశాడా మనుషులను చేశాడా దేవుడు ఈ ప్రకృతిలో ముందు బాగా ఆలోచించాలి ఈ మాట మీరు దేవుడు ఈ సృష్టిలో ముందు మనిషిని చేశాడా జంతువులను చేశాడా జంతువులను చేశాడు అవును కదా ఆ తర్వాతనే మనిషిని చేశాడు ఇప్పుడు దేవుడు ముందు ప్రకృతిలో జంతువులను చేశాడు ఆ తర్వాత చివరిగా ఆరో దినాన మానవుని మనిషిని ఆదాము తయారు చేశాడు ముందు జంతువులు కలిగాయి ఆ తర్వాత మనిషి కలిగాడు ఇప్పుడు మనిషి మరణించిన తర్వాత మనిషి కంటే ముందు జంతువులు పుట్టాయి కనుక మనిషి మరణించిన తర్వాత మళ్ళీ జంతువుగా పుట్టవలసిన అవసరత లేదు ఆల్రెడీ ముందు మనకంటే పక్షులే ఉన్నాయి జంతువులే ఉన్నాయి మనిషి మరణించిన తర్వాత ఒక పక్షిగాను ఒక కుక్క గాను ఒక నక్క గాను పుట్టవలసిన అవసరత లేదు ఎందుకంటే మనిషి కంటే ముందు దేవుడు జంతువులను పుట్టించాడు మనకంటే ముందు అవి ఉన్నాయి అవి ఉన్నాయి మరలా మనం పుట్టిన తర్వాత మనిషి మరణించి మరొక రూపంలోకి మారవలసిన అవసరత లేదు లేదండి ఇకపోతే మరి ఇందాక మనం చదువుకున్న రెఫరెన్స్లో ఏంటంటే ఒకవేళ అలా మారాడు అనుకుంటే మారాడు అనుకుంటే ఇప్పుడు జంతువులు ఎక్కువ ఉన్నాయా మనుషులు ఎక్కువ ఉన్నారా చెప్పండి అంటే లోకంలో ఒక మాట చెప్తుంటారండి మరి జీవులు ఎనభై ఐదు నాలుగు లక్షలు అంటండి అంటే ఎనభై నాలుగు లక్షలు జీవులు ఎనభై నాలుగు లక్షలు మరి మనుషులు అండి ఇప్పటికీ ఏడు వందల కోట్ల మంది ఈరోజు ప్రపంచ జనాభా సుమారు ఏడు వందల కోట్ల మంది ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్యతో తెలుసా నీ లెక్కలకి అందదు ఈ మానవ లెక్కలకి అందదు అన్ని వందల కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకుని బ్రతికి అరవై సంవత్సరాలు మట్టిలో కలిసిపోయారు ఏమండి మరి ఇన్ని వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు మరి జంతువుల సంఖ్య ఎంత పా సంఖ్య ఎంత ఎనభై నాలుగు లక్షలు మరి ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు ఆలోచించాలండి అలా అనుకున్నా కానీ జంతువుల సంఖ్య తక్కువ మనుషుల సంఖ్య కోట్లు ఇక్కడ లక్షలుండే అక్కడ కోట్లు ఉంది కోట్లు ఉంది అలా అనుకున్నప్పుడు మరణించిన ప్రతి మనిషి ఒక జంతువుగా పుడితే ఎన్ని కోట్ల జంతువులు ఉండాలి ఈరోజు ప్రభుత్వం వారు మరి ఎన్నో చట్టాలను తీసుకొస్తున్నారు ఎందుకు పర్యావరణ పరిరక్షణ అని ఎందుకంటే జీవరాశి అనేది అంతరించిపోతుంది ఈ సంవత్సరానికి సంవత్సరానికి మరి ఈ సంవత్సరం కనిపించిన కొన్ని జంతువులు మరొక సంవత్సరానికి కనిపించటం లేదు అంటే అంతరించిపోతుంది దీని మీద కొన్ని చట్టాలు దీని మీద కొన్ని మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి జంతువులు జీవరాశి అంతరించకూడదు అది దానివల్ల మనకు ప్రమాదం అనే అవునండి దానివల్ల మనకు ప్రమాదం మా మానవునికి హాని జరుగుతుందండి మానవ జీవన ప్రమేయానికి మరి ప్రమాదం అనే జరుగుతుంది ఉదాహరణ చెప్పాలంటే నిజంగానండి ఒకప్పుడు మరి మనకి మన వరండాలో కానివ్వండి ఇళ్ళ ఇండ్ల దగ్గర లేదు ఒక బైకు మనం అక్కడ ఎడారిలు ఆపేమనుకోండి వెంటనే కొన్ని మరి ఇవి వస్తాయండి పిచ్చుకలు వస్తాయి వచ్చి మనం ఎక్కడ బైక్ ఆపిన దగ్గర ఆ అద్దం మీద కూర్చొని దాన్ని తన యొక్క ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకొని దాన్ని ముక్కుతో పొడుస్తుంటుంది అలాగే ఇంటి దగ్గర బయట మనం ఒక మిర్రర్ తగిలించామనుకోండి మన కోసం మనం దాన్ని అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మనం వెళ్ళి ఇంట్లో లేనప్పుడు పక్షు ఆ అవి వచ్చి చూరు పిచ్చుకలు అంటారు వాటిని అవి వచ్చి ఆ అద్దం దగ్గర కూర్చొని దాన్ని పొడుస్తుంటాయి ఎందుకంటే లోపల మరొక పిచ్చుకుందని తన తన యొక్క రూపాన్ని అద్దంలో చూసుకొని ఆ ప్రతిబింబాన్ని చూసుకొని దాని మీద అలా ఫైట్ చేసినట్టుగా ఉంటుంటుంది ఇప్పుడు అవి మీకు కనబడుతున్నాయి చెప్పండి కనబడవండి కనబడవవి అవి అంటే అంతరించిపోతున్నాయి జీవరాశి అంతరిస్తుంది మరి మనిషి అంతరిస్తున్నాడు అండి అసలు అండి సంవత్సరానికి సంవత్సరానికి మనిషి పెరుగుతు సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గటం లేదు ఒకవేళ ఎలా ఆలోచించుకున్నా కానీ మనిషి పుట్టిన మనిషి మరణించిన తర్వాత జంతువుగాను పక్షిగాను మరి మారిపోయేటువంటి విధానం రైట్ కాదండి అంటే ఈ రీసైక్లింగ్ అని ఏదైతే అనుకుంటున్నారో మనుషులు అదంతా కూడా అవాస్తవం వాస్తవానికి దగ్గరగా లేదు సరిపోతుంది అది ఇకపోతే మరొక ఖచ్చితమైన ఆధారం మనకేంటంటే ఏమండి మరి ఆది కాండంలో దేవుడు రెండు ఏడులో మాట్లాడుతూ దేవుడు మనం మరి మా పక్షులు ఎలా పుట్టాయి ఏమంటే జంతు జంతు జీవజాలం ఎలా పుట్టింది దేవుని మాట వలన పుట్టింది అవును కదా దేవుని మాట వలన పుట్టింది మరి మనం ఎలా పుట్టాం మనం ఎలా పుట్టాం దేవుడు ఆత్మ ద్వారా పుట్టాం అంటే జీవరాశి కలుగును కాకంటే పుట్టింది కానీ ఆదాము మాత్రం కలుగును కాకంటే పుట్టలేదు తనలో ఉన్న జీవ వాయువును తనలో ఉన్న ఆత్మను డివైడ్ చేసి మనలో పెట్టాడు అది మనం మాట కలుగును కాకంటే కలిగిన వరం కాదు మనం కన్నాడు మనల్ని కానీ జీవరాశి కలుగును కాకంటే కలిగింది కాబట్టి మనిషి జీవుగా మరి ఒక పక్షిగానో లేకపోతే మరొక జంతువుగా మారే అవకాశం లేదు ఎందుకంటే మనం ఆయన ఆత్మలం అంతే కదండి నిజంగానండి దేవుడు మనం ఒక పక్షిగా మారి పుడితే లేదు మరొక జంతువుగా మారిపోతే దేవుడు కూడా జంతువు అయిపోవాలి అండి అంత అజ్ఞాని అంత అమ్మాయి కూడా దేవుడు అంటే కాదండి ఆలోచించండి ఇకపోతే మన మనలో ఉన్న ఆత్మ మరి ఒక జీవిలోకి ఒక పక్షిలోకి ఒక జంతువులోకి పోయి ఉండే అవకాశం కూడా లేదండి ఉండగలదా మీ అందరికీ తెలుసు సేనా దయ్యాలు పట్టిన వాటి సందర్భం ఈ ఎన్ని దయ్యాలు పట్టిన ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే ఆ సేన ఆ బాడీలో ఇంచుమించు సుమారు రెండు వేల దయ్యాలు ఉన్నాయండి రెండు వేల ఆత్మలు ఈ సేనా అనేటువంటి ఈ బాడీలో ఉన్నాయి ఆలోచించండి రెండు వేల ఆత్మలు ఈ బాడీలో ఉన్నప్పుడు సమాధుల్లో ఉన్నాడు యేసుక్రీస్తు వారికి తటస్థపడ్డాడు యేసుక్రీస్తు వారు ఆ అతనిలో నుంచి ఆ దయ్యాలన్నీ వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టినప్పుడు ఈ ఇతనులో ఉన్నటువంటి రెండు వేల సేనా దయ్యాలు ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మరి ఒక విన్నపాన్ని కోరాయి ఏమన్నా తెలుసా ఇదిగో సర్వోన్నత దేవుని కొమ్మడం మమ్మల్ని మరి వెళ్ళగొడుతున్నావు అయితే మాకు ఒక అవకాశం ఛాన్స్ ఇవ్వమన్నారు ఏమంటే ఆ పందుల్లోనికి వెళ్ళి ఉండడానికి మాకు దూరిపోవడానికి మాకు అవకాశం ఇవ్వన్నారు అన్నారు కదా అప్పుడు ఇతనులో ఉన్నటువంటి ఈ ఆత్మలు ఈ పందుల్లోకి వెళ్ళగానే పందులోకి వెళ్ళగానే ఏమైపోయినాయి పందులు ఏమైపోయినా ఆ పందులన్నీ కూడా మరి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో పడి చచ్చిపోయి ఎప్పుడైతే ఈ ఆత్మ ఒక్కొక్క ఆత్మ ఒక పందిలోనికి వెళ్ళిందో ప్రవేశించిందో ఈ ఆత్మకి ఈ పంది ఆకారం ఈ బాడీ తట్టుకోలేక సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయాండి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి మన ఒక ఆత్మ ఒక జంతువులోనికి ఉండలేదు ప్రవేశించిన ఆ జంతువు యొక్క బాడీ ఆత్మను తట్టుకునే కెపాసిటీ లేదు కానీ మన బాడీ తట్టుకోగలదా తట్టుకోగలదండి ఒకటేంటి రెండు వేల వరకు కాదు ఐదు వేల వరకైనా తట్టుకోగలదు ఎందుకంటే ఇది దేవుడు ఈ ఆకారం ఆత్మకి నివాసం ఉంచడానికి చేశాడు కనుక ఆలోచించండి అందుకే ప్రియమైన వాళ్ళ మనం ఆలోచించేయగలిగితే మరి ఈ ఆత్మ అనేది మరి జంతువు ఆకారంలో ఉండే అవకాశమే ఎప్పటికీ కూడా లేదు మరి కాక లేదు కాబట్టి అందుకే మరి ప్రవేశించిన వెంటనే ఈ జంతువులన్నీ కూడా సముద్రంలో పడి చచ్చిపోయాయి అంటే తట్టుకోలేకపోయాయి తట్టుకోలేకపోయాయి ఆ తర్వాత మానవ నివాస ఈ ఆత్మకి ఒక ఆకారాన్ని దేవుడి బోడించేసి ఇందులో పెట్టాడు అది మనిషిలో మాత్రమే ఈ ఆత్మ అనేది ఉండగలదండి జంతువులు ఉండలేదు కాబట్టి వీటన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషి మరణించిన తర్వాత మరి ఏ రూపంలో కూడా మరొక రూపంలోనికి మరి వెళ్ళటానికి పుట్టడానికి లోపంలో రీసైక్లింగ్ లాగా బ్రతకటానికి అవకాశం అనేది లేదు లేదు ఇకపోతే మరి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఏం జరుగుతుంది అనేది కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం అండి ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథంలో ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి ఏమండి ఇది మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మరి సమాజానికి ఎంత అవసరం అంటే చూడండి ఇన్ని సందర్భాలు మనం మరి ఆలోచిస్తున్నాం అండి మరణించిన తర్వాత ఏం జరుగుతుందని ఈ మ్యాటర్ ఏమండి ఈ వాస్తవం సమాజానికి చాలా అవసరం అండి ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి ఎలాగైనా సరే ఇది తెలియాలని ఆయన సంకల్పం ఇది చూడండి ప్రసంగించం ఏడు పద్నాలుగులో సులో గారు మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాం దినమునందు సుఖముగా ఉండుము ఆపద దినమందు యోచించుము తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడు దుఃఖములను జతపరిచి ఉన్నాడు అని ఉంది ఏమంటే ఈ వాక్యం చదివితే ఎలా ఉందండి తాము చనిపోయిన తర్వాత మల మలదదునైనా అన్నమాట తాము చనిపోయిన తరువాత జరుగుదాని నరులు తెలుసుకునుకుంటున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి అండి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియకూడదు అనుకున్నాడా దేవుడు తెలియకూడదు అనుకున్నాడా అంటే అలాగనే ఉంది కదా వాక్యం లగ్నందా కాదండి ఎందుకంటే మ మరలా చదవాలి దీన్ని దీన్ని మనం చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటే తాము మరణించిన తర్వాత తాము చనిపోయిన తర్వాత జరుగుదాని చనిపోయిన తరువాత జరుగుదాని తెలుసుకునుకుంటున్నట్లు దేవుడు సుఖదుఃఖములను దత్తపరిచి ఉన్నాడు అంటే తర్వాత మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మరణం తర్వాత తెలుసుకోకూడదు మరణించిన తర్వాత తెలుసుకుంటే ప్రయోజనం ఏముందండి అందుకే తాము చనిపోయిన తరువాత జరుగుదానిని తెలుసుకున్నట్లు మరణించక ముందు ఏం పెట్టాడట బ్రతికున్నప్పుడు ఏం పెట్టాడ సుఖదుఖాలను పెట్టాడు అర్థమైంది కదా ఈ సుఖదుఖాలనేవి బాధలనేవి చావులు ఈ మరణాలు ఏంటి నిజంగా మనం అనుకున్నవారు మనకు సంబంధించిన వారు మన రక్త సంబంధాలు అంటే మంచి మరి మంచి ఏజ్లో ఉన్నవారు మరణించినప్పుడు ఎంతో బాధపడుతుంటామండి ఇలాంటి సందర్భాలన్నీ వాస్తవంగా మనిషికి ఇష్టం ఉండదు అండి ఏదో పండు ముసలివాడు మరణించాడంటే ఒక రకంగా ఉంటుంది మంచి ఏజ్లో ఉన్న వాళ్ళు మరణించినప్పుడు ఏమనుకుంటారండి ఏంటండి అసలు దేవుడు అనుకుంటాం అనుకుంటారండి ఏంటండి ఈ మరణం ఏంటండి ఈ వయసులో మరణం ఏంటండి బాధపడుతుంటారు అంటే ఇవన్నీ ఎందు ఇది ఒకవేళ మనకు దుఃఖకరం అనిపించినా ఇవన్నీ దేవుడు మన కళ్ళ ముందు ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే మరణించిన తర్వాత జరిగేదాన్ని మనం తెలుసుకోకుండా ముందుగానే తెలుసుకోవాలి అది దీని అర్థం అదే అదే రాయించా అదే మరి దేవుడు చెప్తున్నాడు సుఖదినం నందు సుఖంగా ఉండు మరి ఆపదినందు యోచించు అందుకని కదా విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ఆ పక్కా దిన ఉంటుంది ప్రలాపించే ఇంటి వారికి పోవట మేలటండి చూసారా విందు జరిగే ఇంటికి పోతే ఏముంటుంది మనకు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది జ్ఞాపకానికి రాదు మరణించేంతవరకు ఎంత చక్కగా ఎంత బాగా బ్రతకాలో ఆలోచనలు కలుగుతుంటాయి మరి మరణించిన వారింటికి వెళ్ళామనుకోండి ఏమండి అక్కడికి వెళ్ళామనుకో అప్పుడు ఏం ఏమొస్తుంది మనకి అప్పుడే అప్పుడు ఏ భావాలు అండి నిజంగా ఈ పది రోజులు సెమినార్ ఏ భావాలు కలుగుతుంటాయి మనకి నిజమండి నిజంగా ఎంతో బాధపడుతుంటాం దేనికి ఇప్పటికే నాకు ఎంతో కాలం వ్యర్థమైందని బాధపడుతుంటాం ఇక్కడ ఈ పది రోజులు ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇప్పటికి ఏ కార్యక్రమంలో ఇప్పటికీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భావాలు మార్చిపోతాయండి అండి ఆ పది రోజులు వేస్ట్ చేసాము అనుకున్నట్టుగా ఇంటి దగ్గర ఉంటాం ఇక్కడేమో ఇప్పటికి నా జీవితకాలం వేస్ట్ అయిపోయింది అనుకుంటే ఇక్కడ ఆలోచిస్తుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం అనవసరంగా పది రోజులు వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా అలా ఉంటుంది మనిషి ఆలోచన అండి అందుకే ఏ వాతావరణంలో మనం ఉంటామో ఏ మాటలు మనం వింటుంటామో అదే భావాలు అదే మాటలు అదే ఆలోచనలు మనకి కలుగుతుంటాయి అంటే పది రోజులు ఇలా ఇక్కడ ఉంటేనే మనకి ఇలా ఉంది ఇక ఐదు సంవత్సరాలు మన పిల్లలకు ఉండబోతున్నారు వాళ్ళు ఎలా ఉంటారండి అసలు అండి ఐదు సంవత్సరాలు ఏకదాటిగా సెమినార్ జరిగిందనుకోండి మనకి ఎలా ఉంటుందండి ఈ ప్రాంతం అంతా అవాదం టైప్ అయిపోతుంది అనమాట ఏదైనా ఉన్నా మనిషి మనిషిగా ఉండడండి మనిషి ఆలోచన మనిషి మనిషి మానవ సంబంధ మనిషికి సంబంధించిన ఆలోచనలు రావు అండి నిజంగా దేవుళ్ళైపోతుంటారు ఎవరు వైపు చూసినా దేవుళ్ళే కనపడుతుంటాడు ఎవరు మాటలు చూసినా దేవుళ్ళే కనపడుతుంటాడు అండి మనిషి ప్రా మాటలు మనిషి ఆలోచన మనిషి నడక మనిషి వేషం ఏమండి దేవుడిలాగా ప్రతిబింబం దేవుడికి ప్రతిబింబాలుగా కనపడుతుంటారు ఐదు సంవత్సరాలు అంటే జయశాలి గారు ఆలోచించారంటే నిజంగా అండి ఎంత తీవ్రంగా ఆలోచించారు అసలు ఎలా ఆలోచించారండి నిజమే కాబట్టి ప్రియమనం వాళ్ళరా ఇక్కడ మన మన గురించి కూడా మనం ఆలోచ ఆలోచన చేయగలిగితే అండి ఆలోచన చేయగలిగితే మనకు అర్థం కావాలి అందుకే చక్కగా మరి చెప్తున్న మాట ఏంటంటే మరణించిన తర్వాత తాము జరుగుదానని తెలుసుకోకూడదని దేవుడు ముందుగానే సుఖ దుఃఖాలను ఏర్పాటు చేశారు ఎందుకంటే దేవుడికి ప్రేమ అండి మరణించిన తర్వాత తెలుసుకున్న ప్రయోజనం ఏముందా అందుకే ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ మనం దేవుడి మీద అలుగుతుంటాం చాలామంది వస్తుంటారండి చర్చికి అంటే మూడు వారాలు వస్తారు మూడు వారాలు వాళ్ళు అనుకున్నది దేవుడు చేయాలి దేవుడికి మరి టైం పెడుతుంటారు ఇదిగో మూడు వారాలు వస్తాయి నీ గుడికి నాలుగో వారంలో మా కుటుంబాలని తిరిపోవాలి లేకపోతే ఇంకా ఆ చర్చి మొఖం మేము ఇంకా చూడము నువ్వు వద్దు నీ చర్చి వద్దు నీ వాక్యం వద్దాం అండ్ ఐదో వారం కనపడారండి ఇంకా ఐదో వరం ఏంటమ్మా అంటే ఆ దేవుడు మాకేం ఏం అండి ఆ దేవుడు మాకేం చేశాడు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాం ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాం ఏమన్నా నిజంగా మనిషి ఇలా అనుకుంటున్నాడు దేవుడికి చెక్కి పెడుతుండ అసలు ఏం జరుగుతుందో మనిషికి తెలియదు అండి బాధలు వచ్చినప్పుడు బాధలను రూపుమాపుకునేది ఎలాగని మనిషి ఆలోచిస్తున్నాడు కానీ ఈ బాధలు దేవుడు ఎందుకు పెట్టాడో ఇక బోధకులు కూడా ఏం చేశారంటే మనిషికి ఎలాగో ఆలోచన లేదు కనుక మనిషి ఎలాగో తెలియదు కనుక ఇదిగో సరిగ్గా వీటికి నుంచే వీళ్ళు పావులుగా చేసుకున్నారు అందుకే ఈ ప్రకటనలు కానీ ఏమండి ఇవన్నీ కూడా నిజంగా ఇవే కదండి ఈ నిజంగా ఇక్కడ లేఖనాల పరిశోధన అంటే మరి వేల ఉండిపడింది అదే అద్భుతమైన స్వస్థత మహాసభలు ఛాలెంజింగ్ స్వస్థత మహాసభలు అని కనపడింది అనుకోండి ఇలాంటి గ్రౌండ్లు పది కూడా జరిపోవు అండ్ సరిపోవండి కానీ వాటికి మనుషులు తండోపతం ఎంత వాక్యం చెప్తానండి ఎన్ని మహాసభలు జరిగినా ఎంత వాక్యం మనిషి విన్నా ఎన్ని నిజాలు విన్నా మనిషి ఎటు పరిగెడతాడు ఎటు పరిగెడతాడు అటే పరిగెడుతుంటాడు అంతే కదండి అడే పరిగెడుతుంటాడు అంతేనండి మనిషి మనిషి ఎప్పుడు కూడా ఎటు దేనికి చేపనిస్తారంటే కథలు కావాలి కథలు కావాలి మర్మాలు కాదు ఉన్న వాస్తవాలు చెప్తే మనిషి నచ్చదండి నచ్చదు ఒక మా ఒక బోధ కూడా స్టేజ్ మీదకి అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదట స్టేజ్ మీదకి వచ్చిన ఏం చెప్పనా అని అర్థం కాలేదు ఆ అర్థం కాకుండా ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే ఒక పాయింట్ మనసులోకి వచ్చిందంట ఏమంటే యేసుక్రీస్తు వారు అంటే అద్భుత స్వస్థత మహాసభలు వెనక టైటిల్ ఉంది ఇలా వెనక తిరిగి చూసుకున్నాడు ఆ అద్భుత స్వస్థత మహాసభలు కదా ఈరోజు అద్భుతాల గురించి మాట్లాడదాం అనుకున్నాడట అనుకొని ప్రసంగికుడు లేచి ఒక మా ఒక ఒక మాట తీశాడు బయోలో ప్రియులారా యేసుక్రీస్తు వారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పెట్టాడంటే అసలు ఆ రొట్టెలు ఎంత పెద్దయో మీకు తెలుసా అన్నాడట అండి ఇదిగో ఒక్కొక్కటి సుమారు ఈ పట్టణం అంత ఉంటుంది అన్నాడటండి అప్పుడు పక్కనే ఉన్నాడు ఎవరు ఎవరండి తబలా కొట్టేవాడు ఈ కొట్టే అంత లేదులు అన్నాడటండి అంత లేదులే అన్నాడట ఎందుకంటే వాడికి ఒక మైకి పెట్టారు కదా తబలిస్ట్కి చర్చల మీద ఇవే ఉన్నాయి స్టేజ్ల మీద ఇవి ఉంటాయండి అండి మనోడికి వాక్యం ఏమి లేపన పర్లేదు ముందు అన్నీ సంగీతం బాగుండాలి సంగీత సామ్రాజ్యం అందరినీ కూడా ముంచేస్తారు అందుకే వాడికి కూడా మైకి పెట్టాడు కానీ మైకి పెట్టాడు కదా వాడు ఆ మైకులో చిన్నగా అంత లేదులే అన్నాడటండి అంత లేదండి సరే అంత లేకపోయినా కనీసం బండి చక్రం అంత అన్నా ఉండాలి అన్నాడట అంత కూడా లేదులే అన్నాడంటండి ఇంకెంత ఉంటుంది నీ అంత ఉంటుందా నువ్వు చేసి వద్దాం అన్నాడట చేశారా ఇది ఒక మర్మం అప్పుడు అందరూ అనుకున్నారు అయ్యగారు ఎంత గొప్ప మరణం ఇప్పాడండి నిజంగా ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంత మహా మహామరం అని చెప్పాడు అనుకున్నారంట అయ్యగారు ఏమంటే ఇవే అంటే కథలు ఇవి చెప్పండి ఇలాంటి జోకులు పదేసి పంపండి అబ్బా ఏం చెప్పాడండి రయ్యారు అంటారు ఏం చెప్పండి ఒకటి గుర్తుండదు ఇంకా వాక్యం అయితే కదా గుర్తుండడానికి ఏమన్నా పనికి వస్తుంది ఒక్కటే పనికి రాదు ఇలాగే ఉంటారండి నేను అందుకే అన్నాడు దేవుడు కల్పనా కథల వైపు చెవిచ్చే కలమే సత్యాలు చెబితే సమాజానికి అసలు పనికిరాదు కాబట్టి ఎవరైనా మృత్యు వెనక మిస్ట్రని మరి పాంప్లెట్ విద్య ఎంతమంది వస్తారండి రారు అదే స్వస్థత మహాసభలు అని పెట్టండి ఓ తండోపు తండాలో ఒకరికి నలుగురు ఒకరు నూనె బుడ్డు పట్టుకొని వస్తే వాడికి సహకారులుగా ఎల్డర్స్గా నలుగురు వస్తారనమాట టోటల్గా మొత్తం ఎంతమంది అవుతారు ఐదు మంది అవుతారు చూసారండి మరి మృత్యు వెనుక మిస్ట్ అనుకోండి ఒక్కడే వస్తారు ఎవరు తెలిసినవాడు మరి వినాలనుకున్నవాడే చూసారా నిజంగానే నేను సభలు ఏం జరిగాయి అని అంటారు ఏం జరిగాయి ప్రియని వారులరా అందుకే మనిషి కథల వైపు మళ్ళాడు కనుకనే సత్యానికి దూరంగా ఉన్నాడు అందుకే మరి చూడండి యక్షయ గ్రంథం ఏమంటున్నారు వీళ్ళు ఇలాంటి వారందరూ మరి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలియపోతే ఎక్కడికి వెళ్ళిపోతారో మీరు ఆలోచించాలి అండి కానీ మనిషికి కావాల్సింది కథలు కాదండి మరణించిన తర్వాత మృత్యు వెనుక ఏం జరుగుతుంది అది సమాజానికి తెలియాలి అండి అందుకే యక్ష గ్రంథం చూడండి ఒకసారి ఎస్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది వచనం చూడండి ఎస్ఏ గ్రంథం తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మరణించిన తర్వాత మనిషికి సంభవించేటువంటి కొన్ని మాటలు కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను అవి నోట్ చేసుకోండి యక్షాగ్రంథం తొమ్మిది పంతొమ్మిది చూడండి ఒకసారి సైన్యములకు అధిపతి ఎగు యుహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయను జనులను సైన్యములకు అధిపతి యుహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయాను జనులు అగ్నికి కట్టెలవలే ఉన్నారు అటండి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారటండి ఎలా ఉన్నారు పాతాళంలో మండేటువంటి భయంకరమైన అగ్నిగుండానికి మరి కట్టెల్లాగా ఉన్నారటండి చూసారా అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతూనే ఉన్నారు రోజుకి ఎంతమంది వెళ్ళిపోతున్నారండి కొన్ని వందల వేల మంది ఈ భూమిని విడిచిపెడుతున్నారండి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసా ఈ ఆత్మలన్నీ కూడా అగ్నిగుండంలో మండి ఈ అగ్నికి కట్టెలుగా మారిపోతున్నారు ఆలోచించిన అప్పుడప్పుడు మనం సెంటర్లోకి వెళ్ళినప్పుడు మరి బండి నిండా ఎగ్స్ ఉంటాయి కోడిగుడ్లు అండి ఆ కోడిగుడ్డలు అట్టలు నిండా పేర్చుంటారండి ఎగ్స్ అవన్నీ కూడా దేనికి రెడీగా ఉన్నాయి పెన్నం మీద కాలటానికి ఆమ్లెట్గా ఆమ్లెట్కి రెడీగా ఉన్నట్టు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రతి మనిషి కూడా పాతాళంలో అగ్నికొక కట్టెలుగా మారిపోతున్నారు కట్టెలుగా మారిపోతున్నారు ఇక అగ్ని ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అండి చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే మనకు ఆ కిచెన్ దగ్గర నిలబడాలండి సుమారు ఐదారు పొయ్యిలు బక బాక 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 మండుతూ ఉంటాయండి పెద్ద పెద్ద గంగాళాలు పైన పెట్టి మండుతూనే ఉండి ఎప్పుడు చూడండి ఆడ మంట మండుతూనే ఉంటుంది ఏమండి ఇక్కడ క్లాస్ రెడీ అయిపోయేసరికి కదా మంట రెడీ కావాలి మండుతూనే ఉండే పది రోజులు ఎప్పుడైనా చూడండి ఆడ మంట మండుతూనే ఉంటుంది అందుకే పాతాళంలో కూడా అగ్ని ఎలా ఉంటుంది అంటండి మండుతూనే ఉందంటండి మండుతూనే ఉంది ఆ మంట నిత్యము ఉండవలసింది ఇంకా మరొక రిఫరెన్స్ కూడా చూస్తే యోబు గ్రంథంలో ఒక రెఫరెన్స్ చూద్దాం దీని గురించి ఏమండి పాతాలను గురించిన కొన్ని మాటలు యోబు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూడండి ఏబు గ్రంథం ఇరవై అధ్యయం ఇరవై ఆరు వచ్చిన యోగు గ్రంథం ఇరవై ఇరవై ఆరు ఈ మాటలన్నీ కూడా మరి మీరు కోట్ చేసుకోండి ఎందుకంటే ఈ సందర్భానికి సంబంధించినటువంటి కొటేషన్స్ యోబు గ్రంథం ఇరవై అధ్యయము ఇరవై ఆరు వచ్చిన చూడండి ఒకసారి వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఓదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును వారి ధననిధులు అంధకార పూర్ణములగును మరి ఓదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును వారి గుడారంలో మిగిలిన దానిని అది కాల్చివేయును చూశారండీ వారి ధననిధులు ఏమైపోతాయంటండి అంధకారం అయిపోతుంది అందుకే అందుకే వారు వారేమైపోతారట ఏ దేనికైతే ఈ భూమి మీద మనిషి ప్రయాస పడుతున్నాడో ఏ ధనం కోసం అయితే మనిషి ఆశపడుతున్నాడో ఏ ధనం కోసం అయితే మరి మరణం తర్వాత జరుగుతున్నటువంటి మిస్టరీని బోధిస్తున్న మనిషి పట్టించుకోకుండా తిరుగుతున్నాడో ఆ మనిషి అయితే ప్రాకులాడుతున్నాడో ఆ ధనం అంధకార పూర్ణములు అయిపోతున్నాయి అంధకారం అయిపోతుంది ఆ తర్వాత వీరేమైపోతారంట వీరేమైపోతారంట ఓదన కరలేని అగ్నికి వెళ్ళిపోతారంటే అక్కడ ఊదాల్సిన ఓదాల్సిన పని లేదు నిత్యము బగ 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 మండుతూనే ఉంటుంది సరే నిత్యము మండుతూనే ఉంటుంది అలాంటి భయంకరమైన నిత్య ఆగ్నులకు అందుకన్నారు ఆత్మ చావదు అగ్ని ఆరదు కట్టెలు పెట్టవలసిన పని లేదు అంటే ఓదవలసిన పని లేదు మండ చేయవలసిన పని లేదు అండి ఇవన్నీ ఏమీ లేదండి నిత్యము మండుతూనే ఉంటుంది అందుకన్నాడు ఆత్మ చావదు అరి పురుగు ఆ పురుగు చావదు అగ్ని లాంటి భయంకరమైన పరిస్థితులకి మనిషి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనిషి దేవుని కాదనుకొని దేవుని ప్రేమించి ఆయన సంకల్పంలో రూపించుకొని శరీరాన్ని ఇచ్చి ఆత్మనిచ్చి ప్రకృతినిచ్చి ఏమండి ఇన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చి దేవుడు తన కొరకు మనిషిని బ్రతకమంటే దేవుని పక్కన పెట్టి మనిషి తన కొరకు తను బ్రతికాడు కనుక దేవుని సంకల్పాన్ని ఎరగకుండా త్రోసివేశాడు కనుక దేవుని కొరకు పుట్టిన మనిషి దేవుని కొరకు బ్రతకలేదు కనుక ఇలాంటి భయంకరమైన అగ్నిలోనికి మనిషిని దేవుడు త్రోసివేయాలని ఆయన కోపం తీవ్రంగా ఉంటుందని అండ్ ఎందుకంటే బాధాకరమైన విషయం అండి భూమి మీద మనిషికే కోపం వస్తే ఏం చేసుకుంటారండి ఆలోచించండి ఏమంటే మనిషికి కోపం వచ్చిందని ఏం చేస్తాడో ఈ ప్ర ఈ మాటలకి ఈ ప్ర ఈ బాడీకి అగ్నికి చాలా సంబంధం ఉందండి దేవుడు కూడా ఎందుకు ఈ బాడీని అగ్నిలో పడేస్తున్నాడు ఎందుకు పడేస్తానండి దీనికి దానికి చాలా లింక్స్ ఉన్నాయి చాలా లింక్స్ ఉన్నాయండి అందుకే యాకో పత్రికలో ఏమంటారు చూడండి ఒకసారి ఒక మాట యాకువో పత్రికలో ఏమండి పాతాళంలో మండుతున్నటువంటి అగ్నికి ఈ భూమి మీద మనిషి ధరించుకున్న ఈ బాడీకి చాలా సంబంధం ఉందండి చాలా లింక్ ఉంది అందుకే చూడండి యాకువ పత్రికలో ఏమంటున్నాడు మూడో అధ్యయము ఆరో వచనం చూడండి యాగోపు పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం చదవండి నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును చూసానండి మనలో ఉన్నటువంటి నాలుకంట ఏంటంటే అది చిచ్చు పెడతాం అగ్ని చేత పెడతాదంటండి అందుకే భర్త ఒక మాట అన్నాడు అనుకోండి భార్య ఏమనుకుంటుందండి ఏమనుకో ఎలాంటి ఆలోచన కలిగితే భర్త నుంచి భర్త అన్నటువంటి మాట భార్య వెంటనే వెళ్ళిపోయి ఏమనుకుంటుంది అండి తన మీద కిరోషన్ పోసుకొని పండించుకుంటుంది అండి మాటే కదా అందే అందుకే ఏమంటాను నాలుగు సామాన్యమైంది కదంట నాలుగు అగ్నియే నాలుక మన అవయములు ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేయొచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టిన అది నరకము చేత చిచ్చు పెట్టబడిన అంటే మాట అన్నందుకు బాధపడాలి కానీ ఇల్లు కాల్చుకుంటున్నారేంటి కాల్చుకుంటున్నారేంటండి ఆలోచించండి మనిషికి కోపం వచ్చిందంటే బాధ కలిగిందంటే మనిషి చేసే ప్రయత్నం ఒకటి తనను తాను అగ్నితో కాల్చుకోవటం అగ్నితో కాల్చుకోవటం అండి మనిషికి కోపం వస్తేనే అగ్నితో తను తానే కాల్చుకుంటున్నాడే అలాంటప్పుడు దేవునికి కోపం వస్తే మనిషిని అగ్నితో అగ్నితో కాల్చకూడదండి కాల్చకూడదా ఏమంటే నిపుణు ఎదురుకి మరి కోపం వచ్చిందండి ఎవరి మీద షడ్రకు మేషకు ఆ బెద్దని మీద ఏరా నేను ఈ దేశానికి రాజుని మీరు నా ఉప్పు పులుసు తింటున్నారు కింద ఉంటున్నారు మరి రాజ్యంలోని వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు నేను ఏ ప్రతిమ అయితే బంగారు మరి విగ్రహాన్ని ఏ ప్రతిమనైతే నిలువ పెట్టానో అందరు వచ్చి పాదాభివందనం చేస్తున్నారు నమస్కారం చేస్తాను సాగిల పడుతున్నారు మరి ఇప్పుడు సాగిల పడింది ఎవరు రాజుకు మాట వినంది ముగ్గురే షడ్ర కుమేషకు ఆ పెద్దని కొలం అప్పుడు రాజుకు కోపం వచ్చిందండి కోపం వచ్చింది మరి అప్పుడు రాజుకి మిక్కిలి కోపం రాజు కోపం తీవ్రమైందట నిానియాల గ్రంథంలో మనం చూ చూసినట్లయితే చూడండి మూడో అధ్యాయం పంతొమ్మిది వచనం దానియల గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో అండ్ రాజుకు కోపం వచ్చినప్పుడు తన కింద బ్రతుకుతున్నటువంటి అంటే తన ఆధీనంలో ఉన్నటువంటి మరి వారిని ఏం చేశాడంటే దానిల గ్రంథం మూడు పంతొమ్మిది అందుకు నిబరు షడ్రకు మేషకు అభ్యర్థినుగు అని వారు వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనక గుండము ఎప్పటికన్నా ఏడంతల వేడిమిగా చేయమని ఆజ్ఞ ఆజ్ఞయించాను ఎప్పుడైతే వీరు రాజు ఆజ్ఞ పాటించలేదో రాజు అంతా కూడా ఏమైపోయిందంట వికారమైపోయింది ఏ నన్ను నేను లెక్క అంటే నేను నన్ను లెక్క చేయని వారు నా మాట వినని వారు నా రాజ్యంలో ఉండకూడదు అనుకున్నాడు నేనంటే వీరికి బొత్తిగా లెక్కలేదా నేను రాజుని మరి రాజ్య అధికారం నా చేతిలో ఉంది వీరిని పోషిస్తూ ఉన్నవాని నేను ఇచ్చిన ఉప్పు నేను ఇచ్చినటువంటి మరి ఉప్పు తిని వీరు బ్రతకాలి నా మాట వినరా నా మాట వినరా అని రాజు మరి అగ్ని ఏం చేశాడంటే తీవ్రం చేశాడటండి అప్పుడు మరి తన దగ్గర ఉన్నటువంటి భటులకి ఏమండి సేవకులకి మరి ఆగ్ని చెడేయమని ఇదిగో కలిగిన ఈ అగ్నిగుండంలో తీసుకుపోయి పడేయండి అని చూసారా అంటే ఒక రాజుకు కోపం వస్తేనే మరి మనిషికి జరగ తర్వాత జరగబోయే పరిస్థితి అండి అగ్నిగుండంలో కాల్చటం ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అంటే నెబ్బుకద్దు ఎదురు చేసిన ఈ పని మరి భూమిదన్న మన అందరికీ కూడా మాదిరే రాజుకు కోపం వస్తేనే అగ్నిగుండంలో కాల్చిన సందర్భం ఉంది కాలుస్తున్నాడే అలాంటప్పుడు మరి పరలోకంలో మరి దేవుడు ఏమండి మూడు లోకాలకి మూడు లో లోకాలకి మహారాజు కదండి ఆయన అదే ఉంటుంది కీర్తన గ్రంథంలో దేవుడి గురించి కూడా మరి ఆయన గురించి ఏం రాయబడిందట ఏమండి ఆ రెఫరెన్స్ కూడా మరి చూడండి ఒకసారి నలభై ఏడు కీర్తన రెండు మూడు వచ్చినా చదివితే దేవుడు కూడా రాజే నెపినజరే కాదు నిపునజరే రాజు సామ మనిషి అయిన రాజనా ఏమండీ యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజు అండి ఈయన రాజు అయితే కావచ్చు ఆయన మహారాజు ఇంకా ఈయన దేవుడి గురించి ఎవరైంది ఆయన మహా భయంకరుడు సర ఈయన భయంకరుడు అనుకుంటే ఆయన మహాభయంకరుడు దేవుడు అందుకే ఆయన సర్వభూమికి మహారాజు మరి ఈ రాజు తన మాట విననప్పుడు మరి షడ్రకు మేషకు అభ్యర్థిని కూడా అగ్నిగుండంలో వేసి కాల్చి కాల్చాలనుకున్నాడే అలాంటప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని మాట విననప్పుడు మహారాజు అనే దేవుడు ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిని తన కోసం బ్రతుకున్న ప్రతి మనిషిని అగ్నిగుండానికి పంపించాలనుకోవటం అమాయకత్వం అవుతుంది అందుకే అన్నాడు దేవుడు మానవుని ఎక్కడ తీసుకెళ్తా కాలుస్తారంటండి అగ్నిగుండంలో కాలుస్తారు ఇంకెప్పుడు నుంచి అది ఎంతకాలం ఉంటుందండి యుగ యుగాలు వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచునంట నల్ల నిశా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయంలో చివర వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు అలాగే లేవాలి అది తీరదు అగ్ని ఆరదు అలాగే మనిషి ఉండిపోవాలండి నిత్యం ఉండిపోవాలి ఆ బాధ ఆ శ్రమ అదంతా చాలా భయంకరమైన పరిస్థితి అండి చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ఏమండి అది అర్థం కాలేదండి అది అర్థం కాలేదు అందుకే దేవుడు అన్నాడు భూమి మీద మమ్మల్ని మరి ప్రాణాన్ని తీసేవాడికి మీరు భయపడద్దు అన్న మత్స్యవార్థ పది ఇరవై ఎందులో ఆత్మను దేహాన్ని నరకంలో పడిపోయేవాడికి మీరు భయపడమని ఎవరికి భయపడాలి మనం కత్తి పట్టుకుని మన మీద పరిగెత్తి మనల్ని మరి హత్య చేసే వరకు కాదు మనం భయపడాల్సి ఉంది ఎందుకంటే మనిషి చేయగలిగితే హాని చేయగలిగితే శరీరానికి హాని చేయగలిగామో కానీ ఆత్మకు హాని చేయటానికి ఏ మనిషి చేయలేదు ఎవరికి అధికారం లేదు కానీ ఆత్మకు కూడా హాని చేయగలిగిన వాళ్ళు ఎవరంటే దేవుడు మాత్రమే అందుకే ఆయనకి మనిషి భయపడాలి నిజంగా ప్రియమైన వాళ్ళ ఈ భూమి మీద మనిషి బ్రతుకుతూ మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా మరి మనిషి మరణిస్తే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అండి చాలా బాధాకరమైన విషయం అండి అందుకే ఒక మాట చివరిగా చూపించి నేను మరి ముగిస్తాను ఒక మాట చూసి ముగించుకున్నాను చూడండి కీర్తనల గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఏడో వచనంలో ఏడో వచనంలో దేవుడు అంటే ఎరగకుండా మృత్యు వెనుక ఏం జరుగుతుందన్న సంగతి తెలియక మరణించి మట్టిలో కలిసిపోయిన వారి బాధ ఒక మాటలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని చూడండి కీర్తన గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన చూడండి ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్వం చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరకుండా అలాగా ఉండవలసిందే ఒకసారి భూమి మీదకి వచ్చి మరణించి దేవుడు తెలియకుండా మరణించి పాతాలానికి వెళ్ళిపోయామంటే ఇక ఎవరు ఎప్పుడు కూడా మనల్ని విమోచించలేరండి వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పదండి గొప్పదండి ఆ తర్వాత ఏం చేసినా కానీ దానికి విమోచన అనేది లేదండి అది అంటే అది ఎన్నిటికీ తీరక అలా ఉండవలసిందే ప్రియమైన దేవుని వాళ్ళ మరణించి పాతాలనికి వెళ్ళిన వారికి మరి ఎప్పుడు కూడా జీవితంలో ఇక మంచి రోజులు అనేది లేవు ఇలాంటి భయంకరమైన పరిస్థితి మృత్యు వెనుక ఉన్నటువంటి ఈ మిస్టరీ ఈరోజు చరిత్రకు తెలియదు మరి సైన్స్కి తెలియదు సర్వ మానవాళికి కూడా తెలియదు అందుకే మనుషులందరూ మరణించక ముందే తెలుసుకోవాలని దేవుడు ఆలోచిస్తున్నారు అదే మరియు నేటికి హిస్టరీ చెప్పని మృత్యు వెనుక మనిషికి కలిగిపోయేటువంటి మిస్టరీ